స్తుతింతు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతాము పాడదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతాము పాడదా. ఆనందమే చే
హల్లెలూయ సంతోషంగా చేతులెత్తి ప్రభు నామాన్ని మహింపరుదాండి గట్టి హల్లెలూయ ఈ కుటుంబ ఆశీర్వాద సహవాస కోడికలు రెండవ సెషన్ ప్రారంభించడం జరిగింది. వచ్చిన వారందరూ కుటుంబాలు కుటుంబాలుగా స్త్రీల వైపు స్త్రీలు పురుషుల వైపు పురుషులు మీ కుటుంబంతో కలిసి కూర్చోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. మరొక పాటను పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఆ తదుపరి మరి కొన్ని విషయాల కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్లో హల్లెలూయా. ఆనంద కీర్తనల పాటల పుస్తకం నుండి విజయ గీతం మనసారా పాడేదని పాటను పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా, పునరుద్ధానుడనివే
Hallelujah.
సంతోషంగా ఉత్సాహంగా నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఎట్లనగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నింపాలి, విస్తరించాలి అన్ని ఆదాము హవ్వలతో ఏ మాటలతో అయితే దేవుడు ఆశీర్వదించారో అవే మాటలతో పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఆశీర్వదించబడిన ఏకైక కుటుంబం నోవాహు. ఎంతమంది కుటుంబ సభ్యులు? వారందరూ రక్షించబడ్డారు. కనుక మన హృదయంలో ఉన్న భారం అంతటినీ ప్రభుతో చెప్పి ప్రార్థన చేసి నిశ్చయముగా ప్రభు కార్యాలు జరిగించబోతున్నారు. ఇది మన విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కండ్ల ముందు డ్రామా, అది డ్రామా, డ్రామాటిక్గా అది ఊహించండి. నేను, నా భర్త, నా పిల్లలు, నేను, మా భార్య, మా పిల్లలు, మా అల్లుడు, మా కోడలు, మా కూతురు, మేమందరం కలిసి ఈ దేవుని మందిరానికి వచ్చి మెట్లెక్కొస్తున్నట్లుగా, అదే విశ్వాసం. అలా మనం విశ్వసించి ప్రార్థించినప్పుడే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడి కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. అంతటా అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందాలని మనుషులందరికీ దేవుని ఆజ్ఞ. గనుక ప్రార్థన చేశాం, ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు. రెండవది, మిమ్మల్ని గూర్చిన బెదురు భయం. ఇటు సంఘముల ద్వారానైనా సంఘముల్లో వాళ్ళకైనా మీ కుటుంబాలు మీ బంధువుల మధ్యలో కూడా అలాంటి భయము బెదురు దేవుడు కలుగు చేసి మనల్ని మన పిల్లల్ని ఎవ్వరు తరమకుండా దైవ భయము చేత దేవుడు మనల్ని కాపాడును గాక. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు చేస్తూ ఉన్న ఉపకారాలను గురించి వాళ్ళు విని దిగులు పడిపోతారట, మానసికంగా కృంగిపోతారట, మనోవ్యాధి చేత చచ్చిపోతారు. యేసునాము దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక 5 పాయింట్లు ఈరోజే అవగొట్టేద్దాం. చూడండి మబ్బెట్లుందో. గనక 8 దాటాక వెళ్తేనే బాగుంటుంది, మీరు తడిసిపోతారు మళ్ళా. హల్లెలూయా. మరొక పాట కూడా పాడుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం, మరొక పాట కూడా పాడుకుందాం, ఆ తదుపరి మరిన్ని ప్రార్థన వినిపాలి. మరలా చెప్తున్నాను, ఈ 2 రోజుల కూడికలు ఏర్పాటు చేసిన ప్రాముఖ్యమైన ఉద్దేశం క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.
విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు కీర్తనలు పాడుకుంటూ సియోనుకు తిరిగి వస్తారు. వాళ్ళ తలల మీద నిత్యానందం ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. యెహోవా చేత విమోచించిన వాడు, యెహోవా చేత విమోచింపబడిన వారు కీర్తనలు పాడుతూ సియోనుకు వస్తారు. యెహోవా చేత విమోచింపబడిన వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ సియోనుకు తిరిగి వస్తారు. వాళ్ళ తలల మీద నిత్య ఆనందం ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. ఓ దైవ సేవకునిగా క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఇది మొదలుకొని మీ దుఃఖ దినముల సమాప్తములగునుగాక. దుఃఖము విచారములు కొట్టివేయబడునుగాక. మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. యేసు నామములో మన సంతోషం పరిపూర్ణపరచబడునుగాక. లేఖనములో చక్కని మాట, లేఖనములో చక్కని మాట, లేఖనములో చక్కని మాట, యెహోవా చేత విమోచించబడిన వాళ్ళు, యెహోవా చేత విమోచించబడిన వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ సియోనుకు వస్తారు. వాళ్ళ తలల మీద నిత్య ఆనందం ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన సుదినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించి ఆనందిద్దాం. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. నీ భారాన్ని యెహోవా మీద మోపుము, ఆయనే నీ ఉద్దేశాలన్నింటినీ సఫలపరచు. ఆత్మీయులే నను అవమానిల్చిన, అన్యులే నను అపహసిల్చిన, అండని వైద్యుల కొండని వేయేసయ్యా, అండని వైద్యువయ్యా, కొండ నీవేసయ్యా. అందరు ఏసయ్యా, థ్యాంక్ యూ.
ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆశపడుతున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది? అందరూ కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా. మంచి సమయం, మంచి సమయం, అందరూ ప్రార్థన చేసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి. దేశం కోసం, దేశం నశించిపోయే ఆత్మల కోసం కాదు, మీకోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల కోసం, మీకోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల కోసం. అందరూ, అందరూ ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగతంగా, వ్యక్తిగతంగా. పూర్వపు సంగతులు తలంచకండి, మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే ప్రారంభించబడింది, అది ఈ రోజే ప్రారంభించబడింది, అది ఈ రోజే ప్రారంభించబడింది. పరిశుద్ధాత్ముడు తేటగా మనకు తెలియచేసిన మాట, ఏదో అనాలోచనగా ఏర్పాటు చేసిన కూడికలు కాదు ఇవి, అనాలోచనగా ఏర్పాటు చేసిన ప్రార్థనలు కానే కాదు, దైవాత్మ ప్రేరణతోనే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేసి గనక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క బలమైన సంకల్పం తెలియపరచబడతాం. అందరూ కొద్దిసేపు ప్రార్థన చేసుకో, ఏ ఒక్కరూ అనాలోచనగా ఉండకూడదు. మోకరించగలిగితే మోకరించండి, లేదనుకుంటే నిలబడుకోవాలనుకుంటే నిలబడుకోండి. మొత్తం మీద ఒక 5-10 నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికున్న పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా, వ్యక్తిగతంగా బాగా ప్రార్థన చేసుకుంటే బాగా ప్రార్థన చేసుకుంటే. హల్లెలూయా. మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చారు, మంచి సమయాన్ని ఇచ్చారు. అందరూ, అందరూ వ్యక్తిగతంగా అందరూ ప్రార్థన చేసుకుంటారు. మంచి సమయం, మంచి సమయం, మంచి సమయం. అందుకే యేసు ప్రభు అంటున్నారు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం. కుటుంబాలు క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. అందరూ, అందరూ, అందరూ ప్రార్థన చేసు. దైవ ధ్యానం, ప్రార్థన, ప్రార్థన. వెనక్కు కూర్చున్న వాళ్ళు కూడా, వెనక్కు కూర్చున్న వాళ్ళు కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ, అందరూ ప్రార్థనలో గడపాలి. సాయంకాల సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు, మన కుటుంబాలు, మన పిల్లల పట్ల మన జీవన ఆధారాలు, జీవన విధానాలు ఎలా మార్చుకోవాలో, ఎలా చేసుకోవాలో ఆలోచనకర్తగా
ఆయన మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలియపరుస్తూ ఉన్నారు. అందరూ ప్రార్థించారు. మంచి అవకాశం, మంచి అవకాశం. రెండు రోజుల పాటు ప్రభు మనతోనే ఉంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. అన్ని విషయాలు ప్రభుతో చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహనీయుడానికి స్తోత్రములయ్యా. మహిమ కలిగినటువంటి నీ బాహువు మా మధ్యలో ఈ రాత్రి మీరు చాపినందుకై నీకు స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో ప్రభువా,
ఏదేను వనములోనికి చల్లని పూట మాట్లాడుట కొరకు నా తండ్రి భూమికి దిగి వచ్చినటువంటి దేవునిగా ఈ సాయంకాలపు పూట మీరు మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పక్షమై నిలబడుతున్నటువంటి ప్రభువా, ఈ దాసులను మీరు బలపరచండి. ఈ సాయంకాలపు కొడుకులో ప్రభువా, చల్లని పూట అవ్వ ఆదాములతో మీరు మాట్లాడినట్లుగా నీ సావుకుని ముఖాంతరములో నుండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన మీరు మాట్లాడమని ప్రార్థించుచు ఉన్నాం. నోవాహును మా ఎదుట మీరు నిలవబెట్టి ఉన్నారు. నోవాహులో ఉన్నటువంటి ఆత్మీయ సుగుణములను ప్రభువా మా ఎదుట మీరు ఉదయకాలమును మీరు మాట్లాడి ఉండగా ఈ సాయంకాలపు వేళలో కూడా లోతైన భాగి ఉన్నటువంటి మర్మములను ప్రభువా మీరు బయలుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. క్రొత్త సంగతులను ప్రభువా మీరు బయలుపరచండి. నీ నిత్య రాజ్యానికి సిద్ధపరచ పరుట కొరకై కావలసినటువంటి జీవము కలగజేయగలిగినటువంటి నీ మాట, ఉల్లాసము ఉజ్జీవము కలగజేయగలిగిన మహిమతో కూడిన నీ వాక్కు నీ దాసుల నోట మీరు ఉంచి మాట్లాడి మీరు మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. నోవాహు కుటుంబాన్ని గురించి అనేకమైన సంగతులు అటు యెషయా ప్రవక్త నోవాహును గురించి మాట్లాడారు, ఎహెస్కేలు ప్రవక్త నోవాహును గురించి మాట్లాడారు, యేసు ప్రభు కూడా నోవాహు కోసం మాట్లాడారు, పౌలు నోవాహు కోసం మాట్లాడారు, పేతురు నోవాహు కోసం మాట్లాడారు. మెట్టుకు ప్రభు రాకడకు ముందు సూచనలు తెలియపరచడానికి లోతు దినాల్లో జరిగినట్లుగా జరుగుతుందని వ్రాయబడింది. కనుక ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. లోతు దినాల్లో లాగానే పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం, తిరడం, తాగడం, ఎక్కడ చూసినా భూకంపాలు, యుద్ధ వార్తలు. ఇవి మీరు యుద్ధ వార్తలు వింటున్నప్పుడు, భూకంపాలను గురించిన సమాచారం మీకు తెలుస్తూ ఉన్నప్పుడు మీరు భయపడకండి, మీ తలలు పైకెత్తండి. మీ విమోచన, మీ విమోచన సమీపించి ఉన్నదని మీరు తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. నోవాహు కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి ఆశీర్వాదం కుటుంబ సభ్యులందరూ అందరూ రక్షించబడ్డారు. అయితే ఒక దుఃఖకరమైన సమాచారం, నోవాహు వారి భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. అయితే మనం దాన్ని ఎలా తీసుకున్నామంటే, నాన్నగారి ఇంటి పేరట వాళ్ళందరూ, అమ్మగారి, నోవాహు వాళ్ళ అన్న, నోవాహు వాళ్ళ తమ్ముడు, నోవాహు వాళ్ళ అక్క, నోవాహు వాళ్ళ అమ్మ, వాళ్ళెవరు రక్షించబడలేదు. అయితే మనం బాగా ప్రార్థన చేయాలి. మన కుటుంబం మాత్రమే కాదు, మన ఇంటి పేరట వాళ్ళందరూ రక్షించబడాలి. ఈ రోజులు, ఈ రెండు రోజులు దేవుడే ఆయన ఆత్మ ప్రేరేపణతో ఈ ప్రార్థనలు ఏర్పాటు చేశారు. గనక బలమైన సంకల్పంతోనే దేవుడు కార్యాలు చేయబోతున్నారు. పరిశుద్ధాత్ముడు ఆత్మ మూలంగా మనకు తెలియపరిచేశారు. మునిపటి సంగతులు తలంచకండి, పూర్వపు సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే ప్రారంభించబడింది. కనుక దేవుని మాట విశ్వసించిన వారందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ రోజున ఆ కుటుంబం రక్షించబడడానికి
ఆవగింజంత కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే సమభూమి మీద ఓడను సిద్ధపరిచి పెట్టుకున్నారు. సముద్ర తీరాన్ని పెట్టుంటే గమనే లోనికి వెళ్ళిపోయేవారు. కానీ ఆస్కారం కూడా లేని పరిస్థితి. కానీ ఓ ప్రక్కన ఆస్కారం లేదు, మరో ప్రక్కన అపహాస్యం, అపహసించారు. మనల్ని కూడా అపహసిస్తారు, దూషిస్తారు. లోతు అల్లుళ్ళలాగా కాకుండా నోవాహు కోడలలాగా అలాగున చెప్పాల్సిన బాధ్యత మనది. ఒకసారి చెప్పండి, రెండుసార్లు చెప్పండి, మూడుసార్లు చెప్పండి, నాలుగుసార్లు చెప్పండి, ఏదో ఒక సమయంలో ఆ మాటలు మన వాళ్ళ హృదయాల్లో ప్రభు కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. రెండో మాటగా ఏం చెప్పాను, రెండో మాటగా ప్రకృతికి అతీతమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్. వాస్తవంగా వాటిని చూసి మనం భయపడతాం, కానీ దేవుడు అన్నారు మీ భయాన్ని మీ బెదురుని వాటికి కలుగు చేస్తాను. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడలేదు. మనకు విరోధంగా ఏ మంత్రము ఏ శక్తులు క్రియ జరగకూడదు. మనకు విరోధంగా ఎవరైనా గుంపు కూడితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాటిని ఒప్పుకొని, నేను ఆ వాక్యాన్ని మీకు చూపెట్టాను అపొస్తల కార్యం 19లో, వాళ్ళు మాంత్రికులు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళు చేసినవన్నీ ఒప్పుకొని వాటన్నింటినీ తగలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. దేవునికి మహిమ కలుగునగాక. మూడో మాట సమృద్ధి. నోవాహ్ కుటుంబానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం సమృద్ధి, సఫిషియన్స్ ప్రొవిజన్, సమృద్ధి. మూడు నుంచి ఏడు వరకు నేను చదువుతున్నా. మూడు నుంచి తొమ్మిదో అధ్యాయం 3-7. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని, వేటిని, ప్రాణము గల అన్నిటినీ, ఆకుకూరలతో పాటు వాటన్నిటిని మీకు ఇచ్చాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును. నరుని రక్తం చిందించి వాని రక్తం 7. మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమి మీద సమృద్ధి. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. సమృద్ధి. క్రైస్తవ కుటుంబాలు సమృద్ధిగా ఉండాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి చెయ్యాలి. సంఘము సమృద్ధిగా ఉండాలి, సంతుష్టి సహితమైన సంఘముగా ఉండాలి. ఆది క్రైస్తవ సంఘం అపోస్తుల కార్యాల్లో సంఘం చాలా పేదరికంలో ఉండేది. సంఘం ఆది అపోస్తుల దినాల్లో సంఘం పేదరికంలో ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ప్రభువుని విశ్వసిస్తున్నందువలన గొడవలు జరుగుతూ కొట్లాటలు జరుగుతూ చెదిరిపోయారట. వాళ్ళు స్థానికంగా ఉంటే పొలం ఉంటుంది, వ్యాపారాలు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఉంటాయి, ఇవన్నీ ఉండేది. ప్రభువుని విశ్వసించినందువలన ఈ మత
మత ఉన్మాద చర్యలు ఎక్కువైపోయి ఆది క్రైస్తవ సంఘాలు యోధయ సమరయ అంత చెదిరిపోయి పేదరికం వచ్చేసింది. అందుకనే పౌలు ఉన్న సంఘాలతో చెప్పేవారు, నేను యెరూషలేము వెళుతున్నాను, మీరిచ్చే కానుక యెరూషలేములో ఇస్తాను. అది ఆది అపోస్తుల దినాల్లో సంఘం యొక్క స్థితి. అందుకే పౌలు కూడా ఫిలిప్పి పత్రికలు అంటారు, కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరాన్ని ఎక్కడ తీరుస్తారు? చదవండి ఫిలిప్పి పత్రిక 4:19 ఫిలిప్పి 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఎప్పుడు 2017లో కాదుగా 2020 కూడా కాదట, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయా సంఘాల ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా గమనించిన పౌలు ఆయా సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, తిమోతి నీవు పరిచయం చేస్తూ ఉన్న సంఘాలలో ఈ ప్రసంగాలు చేయి. ఎవని సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఇక్కడ దేవుడు నోవాహుని ఆశీర్వదించిన 3వ దీవెన ఏమిటంటే సమృద్ధి, సంతృప్తి, సంతుష్టి సహితమైన భక్తి చేయగలిగారు. అక్కడ వరుసగా చెప్తే సమస్త ప్రాణము కలిగిన సమస్తము మీకు ఆహారం అవుతాయి, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని కూడా మీకు ఇస్తుంది. అంటే సమృద్ధి. కొంతమంది అరుదుగా చెప్తూ ఉంటారు, అరుదుగా. ఒకప్పుడు ఇంట్లో అన్నం లేక, ఎక్కడైనా పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ ఎవరు పెద్దగా పట్టించుకోరు కనుక వెళ్ళి తినేసి వచ్చేద్దామా అన్నంత పరిస్థితిగా ఉండేది పాస్టర్ గారు. ఒకసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత సన్నిధిలో అంటు కట్టబడినప్పటి నుంచి ప్రతిరోజు బిర్యానీ తినేటట్లుగా ప్రభు ఆశీర్వదించారు మనల్ని. దేవునికి స్తోత్ర. నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినా, అంటే రోజు బిర్యానీ తినమని కాదు కానీ ఆత్మీయుల కుటుంబాల్లో దరిద్రత ఉండకూడదు, ఈరోజు ప్రార్థన చేద్దాం. గతంలో వెంటాడిన దరిద్రత యేసు నామములో తొలగిపోయి దరిద్ర రేఖని ప్రభు చెరిపివేయబోతున్నారు, దరిద్ర రేఖని దాటించబోతున్నాడు. దావీదు అంటారు, నా దేవుని సహాయం వలన దరిద్ర రేఖ అనే ప్రాకారాన్ని నేను విశ్వాసంతో చెప్పండి. సమృద్ధి 10 మందికి పెట్టగలిగే వైభవం. ఆ రోజుల్లో కూడా విధవరాలు వచ్చింది, చిన్న వయసులోనే
భర్త చనిపోతే తన్నగా ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు పిల్లలిద్దరినీ కమతానికి తీసుకెళ్ళిపోతానంటున్నారు. ఎలీషా అడుగుతున్నారు, మీ ఇంట్లో ఏమైనా ఉందా? కొంచెం కొంచెం నూనె, పిండి పిండి లేదు, పిండి లేదు. సారెఫత్ విధవరాలు ఇంట్లో అయితే తొట్టిలో కొంచెం పిండె, బుడిలో కొంచెం. ఈ విధవరాలు ఇంట్లో పిండి కూడా లేదు, ఓన్లీ నూనె, ఓన్లీ నూనె. వేరే ఏమి లేదు ఆ ఇంట్లో. అంటే అంత దయనీయమైన పరిస్థితి, అంత దయనీయమైన పరిస్థితి, అంత దరిద్రత. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళే, నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళే, కానీ దరిద్రత. అయితే మన విశ్వాసం ఏమిటంటే కలకాలం కన్నీళ్ల మధ్యలో కాపురం చేసేటట్లుగా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కొంతకాలం శ్రమపడిన పిమ్మట ఆయనే మనల్ని, చదవండి, నూట 7వ కీర్తన 40 something. ఇటువైపు అట్టి ఎన్నో వాక్యం, అది ఎన్నో వాక్యం, 41, 107వ కీర్తన 41. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి ఆయన వారిని లేవనెత్తును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి ఆయన వాళ్ళని లేవనెత్తును. నా దేవుని పిల్లారా, ప్రభు అద్భుతం చేస్తా. నోవాహు కుటుంబానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం, సమృద్ధి, సంతృప్తి, 10 మందికి పెట్టగలిగేటట్లుగా ఏ విధమైన లోటు లేమి లేకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారికి ఏమీ తక్కువ కాకుండా, వారికి ఏమీ తక్కువ కాకుండా దేవుడు పోషించారట. ఒకవేళ మీ కుటుంబాల్లో అలాంటి చాలి చాలని ఎంత సంపాదిస్తున్నా చాలి చాలని, ఎంత ఉన్నా చాలి చాలని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ప్రార్థన చేద్దాం. మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మీకు తెలుసు కనుక ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఆ పరిస్థితులన్నింటిని దేవుడు చెరిపేస్తున్నారు, నూతన క్రియ చేస్తున్నారు ఆయన. అది ఇప్పుడే మొలిచింది, దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని సందర్భాల్లో గతాన్ని తలంచి వర్తమాన కాలాన్ని అనుభవించలేము. గతాన్ని తలంచి వర్తమాన కాలంలో సంతోషంగా ఉండలేము. మరికొంతమంది భవిష్యత్తులో ఏమి జరగబోతుందో, భవిష్యత్తులో ఏమైపోతామో, భవిష్యత్తులో మన బతుకు ఎలా ఉంటుందో, భవిష్యత్తుని గురించి ఆలోచించి వర్తమాన కాలంలో రోగాలు పాలవుతూ ఉంటారు. అలా కాదు, గతం గతః. అందుకే దేవుడు అంటారు, పూర్వపు సంగతులు తలంచకండి, మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. ఈరోజు వరకు పరిస్థితి వేరు, ఇక మీదట చరిత్రని పరిస్థితులన్నింటినీ దేవుడు త్రిప్పబోతూ ఉన్నాడు. నేను కార్యము చేయగా దాన్ని మరలా తిప్పేసేవాడు ఎవడైనా ఉన్నాడా? గనుక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు, అదే మీరు క్రైస్తవ కుటుంబాలు అలాగా, ఒకవేళ ఇంట్లో ఉన్న వ్యక్తులకి సంపాదించింది అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే,
దానికోసం కూడా ప్రార్థన చేద్దాం. అలా కాకుండా మీరు మీ పిల్లలు అనుభవించేటట్లుగా ప్రభు అద్భుతం చేయాలి. మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. రెండోది సంఘం. సంఘం ఇవాళ రోజున అనేక మంది దైవజనులు నీతిగా నిజాయితీగా సేవ చేస్తూ ఉన్నారు. నీతిగా నిజాయితీగా అనేక మంది దైవజనులు భక్తిగా సేవ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా సమృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నారు. దోచుకునేవాళ్ళు, దాచుకునేవాళ్ళు, కూతుళ్ళకి లక్షలు లక్షలు కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు పాస్టర్లు విశ్వాసులు డబ్బంతా పోగేసి కూతురికి 25 లక్షలు కట్నం ఇచ్చాడంట. ఏ డబ్బు రాదే, ఎవరి డబ్బు రాదే? పేద ప్రజలు కష్టపడి సంపాదించి తీసుకొచ్చి దేవునికి ఇస్తే ఈ పాస్టర్ గారు పోగేసి కట్నం ఇచ్చాడు. పోగేసి అల్లుడికి 50 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనిపెట్టాడు. అట్లాంటోళ్ళు బాగానే నీతి నిజాయితీ అవేవీ లేకుండా పోగేసుకుంటూ ఉన్నారు అట్లాంటోళ్ళు. ఈ దుర్మార్గుడు కూడా అట్లాటాళ్ళకే ఇస్తారు. దుర్మార్గులు అంటే ఇచ్చేవాళ్ళ సంగతి మీ సంగతి కాదు. చూస్తున్నారు ఏం చేస్తున్నారు, మీరు కానుక తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు, మేమేం చేస్తున్నట్లు? మంచి మనస్సాక్షితో వాటిని ఖర్చు పెడుతున్నావా, లేకపోతే ఇంకెక్కడ దాచుకుంటున్నావా, దోచుకుంటున్నావా? ఇచ్చేవాళ్ళు ఆలోచించాలి. మీరు కాదు, ఈ పాయింట్ మీకు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. అది తీసుకెళ్ళి ఎవడికోవడికి ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం పర్థం లేకుండా ప్రార్థన చేద్దాం. ఒకటి మీ కుటుంబాలు, రెండు నీతిగా నిజాయితీగా సేవ చేస్తున్న సేవకులు. కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఈ ప్రార్థనను బట్టి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలి. ఆమేన్. చేసే పరిచర్యలో సమృద్ధి సంతృప్తిని దేవుడు అనుగ్రహించాలి. సేవకుల్ని దేవుడే పోషించాలి. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోండి. ఈరోజు వరకు చాలి చాలని అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. సమృద్ధి నోవాహుతో దేవుడు చెప్తున్నారు, మీరు ఫలించి అభివృద్ధి నుండి మీరు భూమి మీద సమృద్ధిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. గృహము విత్తము పితరులిచ్చు మంచివాడు తన పిల్లల కొరకు ఆస్తిని పోగు చేస్తాడు. ఇలాంటి ఒక మంచి అనుభవాలు, వాక్యానుసారమైన అనుభవాల్లో దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కుటుంబాలను దీవించేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. కుటుంబాల్లో ఒకవేళ దరిద్రత విలయతాండవం మారుతూ ఉంటే దరిద్రతకు విరోధంగా ధ్వజమెత్తి, వాక్యం స్పష్టంగా ఉంది, అట్టి వారి దరిద్రతను పోగొట్టి ఎంత సంపాదించినా రెక్కలు మొక్కలయ్యేటట్లు సంపాదిస్తున్న చిల్లి గవ్వ కూడా మిగిలిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారేమో. చేద్దాం, ప్రార్థన చేద్దాం. దశ మార్చబోతున్నాడు ఆయన, దిశ మార్చబోతున్నాడు ఆయన. మన దశ మార్చేవాడు, దిశ మార్చేవాడు ఒకడున్నాడు, ఆయన పేరు యేసు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord. Hallelujah. నోవాహు కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి సమృద్ధిని ప్రభు దయచేశారు. ఆయన మహదైశ్వర్యము చొప్పున మనలో ప్రతి వారి అకరవస్థ తీర్చబడుతూ ఉంది. ప్రార్థన చేద్దాం. ఈ సాయంత్రపు నైవేద్య బలిని ప్రభు అంగీకరించి కుటుంబాల్లో ఉన్న దరిద్రత శాపాన్ని ప్రభు తొలగించి సమృద్ధితో ప్రభు నింపునట్లుగా, ఆ దరిద్రత రేఖ నుంచి విడుదల కలుగు చేయనట్లుగా అందరూ బిగ్గరగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం. చేద్దాం. మనల్ని మన కుటుంబ వ్యవస్థలని
అణగారుస్తున్న దరిద్రత రేఖ తొలగిపోవాలి, తొలగిపోవాలి, తొలగిపోవాలి. ఒక సమృద్ధిని అనుభవించేటట్లుగా, కుటుంబాలను సమృద్ధి కనబడేటట్లుగా దేవా మరొక్కసారి నా కుటుంబ వ్యవస్థను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యని చెప్పండి ప్రభుకి, చెప్పండి ప్రభుకి. సమృద్ధి కలిగిన అనుభవాలు, సమృద్ధి కలిగిన జీవితాలు, సమృద్ధి కలిగిన అడుగులు వేసేటట్లుగా, ఒక బలిష్టమైన జనాంగముగా ఉండేటట్లుగా దేవా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఒకసారి మీ పరిస్థితులు చెప్పండి. రాత్రి పగలు ప్రయాస పడుతున్నారు. ఇంట్లో ఉన్న ఐదుగురు ఆరుగురు రెక్కలు మొక్కలు చేసుకొని ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని, ఏదో ఒక వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు. కానీ ఆ సంపాదన కుటుంబ వ్యవస్థలో కనబడటం లేదు. ఆ సంపాదన మీరు అనుభవించలేని పరిస్థితుల్లో మరుగైపోతుంది. ప్రభుకు చెప్పండి, అయ్యా ఈ దిన మరొక్కసారి నా కుటుంబ ఆర్థిక వ్యవస్థను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నన్ను నా కుటుంబాన్ని వెంబడిస్తున్న దరిద్రత రేఖను మీరు తొలగించండి, తొలగించండి, తొలగించండి. ఒక్కసారి ప్రభుని మనసారా అడగండి, మనసారా అడగండి. ఎన్నో మారులు, ఎన్నోసార్లు, ఎన్నో మారులు, ఎన్నోసార్లు నీ కష్టార్జితం అంతా కూడా వ్యర్థమైపోతూ వచ్చింది, వ్యర్థమైపోతూ వచ్చింది, మరుగైపోతూ వచ్చింది, రెక్కలు గెలిగిన పక్షివలు ఎగిరిపోతూ వచ్చింది. ఒక్కసారి ప్రభుకు చెప్పండి, ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. దరిద్రత రేఖలో కుటుంబ వ్యవస్థ నలిగిపోతుందయ్యా. కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. ఎదగాలి అనుకుంటున్నానయ్యా, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నానయ్యా. అభివృద్ధి కుటుంబంలో కనబడటం లేదయ్యా, ఆశీర్వాదం కుటుంబంలో కనబడట్లేదయ్యా. నావాహుతో మీరు ప్రమాణం చేశారయ్యా, అభివృద్ధి పొందండి, ఫలించండి, విస్తరించండి అని మీరు చెప్పారయ్యా. మా బ్రతుకులు కూడా మాట నెరవేర్చండి అయ్యా, మా కుటుంబాలలో ఆ మాట నెరవేర్చండి అయ్యా. మేము ఫలించాలయ్యా, మా దరిద్ర కొట్టివేయబడాలయ్యా, మేము అభివృద్ధి చెందాలయ్యా, మా బ్రతుకుల షాపు కొట్టివేయబడాలయ్యా, మేము విస్తరించాలయ్యా, మా బ్రతుకులో ఉన్న ఈ దరిద్రత కరువు తొలగిపోవాలి నాయన. మీరు ఆశీర్వదించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి అయ్యా. ఒకసారి మోకరించిన వారు కళ్ళు మూసి మనసారా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దీవెనకరమైన ఆశీర్వాదం, దీవెనకరమైన సమృద్ధిని అనుభవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడగండి, అడగండి. కుటుంబ యజమానురాలు అడగాలి, కుటుంబ యజమానుడు అడగాలి. పిల్లలు, తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాల కోసం ప్రార్థన చేయండి. కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు, కుటుంబస్తులందరూ కలిసి ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు బహుభారంగా ప్రార్థన చేయండి. కుటుంబ యజమానురాలు, స్త్రీలు మరొక్కసారి మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ భర్త చేస్తున్న చేతి పని, వ్యాపారం ఆశీర్వదించబడాలి. నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి దేవుడు సమృద్ధిని కలగచేయాలి, చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. నీ ప్రార్థనలో విసుగు కనబడకూడదు, నీ ప్రార్థనలో ఆత్మ ఆసక్తి కనబడాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం, చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, మేము అడుగు ఆశీర్వదించబడాలయ్యా, మా ప్రయత్నం ఆశీర్వదించబడాలయ్యా, మా రెక్కల కష్టార్జిత ఆశీర్వదించబడాలయ్యా. యవనస్తులు ప్రార్థన చేయండి, యవనస్తులు ప్రార్థన చేయండి. మీ అడుగును దేవుడు ఆశీర్వదించాలి, మీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించాలి. నోవహు ఓడలో నుంచి రాగానే ఒక ఉన్నతమైన వాగ్దానం బయలుపరచబడుతుంది. నెల రోజులు మిమ్మల్ని పంపించాను, మీకేమైనా తక్కువైందా? తండ్రి, మాకు ఏమి తక్కువ కాదు. చెప్పండి ప్రభువు, చెప్పండి. ప్రిలారా, ఆలకించండి, ఆలకించండి. ఒకనొక రోజున ఏశావు వాళ్ళ నాన్నగారి కాళ్ళ దగ్గర పడి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. నాన్న, నాన్న, ఒక్క దీవెన కూడా లేదా? నాన్న, ఒక్క దీవెన కూడా లేదా నీ దగ్గర? 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారి దగ్గర ఎలుగెత్తి ఏడ్చాడు ఏశావు, కేవలం ఒక్క దీవెన కోసం. 20 సంవత్సరాల తర్వాత యాకోబు లంచం కింద కొన్ని మందలు పంపిస్తే ఏశావు ఏమన్నాడు? నా సహోదరుడా, నాకు కావలసినంత ఉంది,
అడ్డదారిలో అక్రమంగా అన్యాయంగా సంపాదించుకున్నది కాదు, కష్టపడి సంపాదించుకున్నాడు యేషావు. ప్రియులారా, అదే నోవాహుకి ఏవి తక్కువ కాకుండా, ఏవి తక్కువ కాకుండా, ఏది కొదవ కొరత లేకుండా సమృద్ధి చేత మనం పాడుకుంటున్నాం, యెహోవా నా కాపరి నాకు లేమి. ఇదిగో ఈ మాట ఇది మొదలుకొని ప్రతి ఒక్కరూ విశ్వాసంతో చెప్పాలి, మాకు మా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు, మాకు మా పిల్లలకి మా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు, మేము మా పిల్లలు సమృద్ధిగా పోషించబడుతున్నాం, ఉన్నా లేకపోయినా సంతుష్టితైతమైన దైవ భక్తిని చేస్తున్నాం మేము. హల్లెలూయా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. కుటుంబస్తులందరూ రక్షించబడ్డవాళ్ళు. రెండు, ప్రకృతికి అతీతమైన దైవశక్తి పొందుకున్నవాళ్ళు. మూడు, మూడు సఫిషియన్స్, సఫిషియంట్ ప్రొవిజన్, సమృద్ధి చేత వాళ్ళని ఆశీర్వదించారు. నాలుగు, నాలుగు సిన్సియర్ ప్రామిస్ ఆఫ్ గాడ్, సిన్సియర్ ప్రామిస్ ఆఫ్ గాడ్. నాలుగు, వాగ్దాన సంపూర్ణుడు, వాగ్దాన సంపూర్ణుడైన దేవుడు వాళ్ళ పట్ల వాగ్దానాల వర్షం కుమ్మరించారు. హల్లెలూయా. ఒకటా రెండా, ఒకటా రెండా, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి మూడు గంటల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి గారు వరాల జల్లులు కురిపించాడు. ఎన్ని? అది జరిగేది సత్య. రుణమాఫీ అన్న అప్పుడు అన్నారు, భూమి పుట్టినప్పుడు చెప్పారు రుణమాఫీ సంగతి, ఇప్పుడు కావాలా? ఒక గంట సుడిగాలి పర్యటనలో వందల కొలది వాగ్దానాల వర్షం, వరాల జల్లులు. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించారంటే, నోవాహుతో ఒక నూతన వడంబడిక, వడంబడిక. నాలుగు సిన్సియర్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎనిమిదో వాక్యం నుంచి 17 వరకు, ఎనిమిది నుంచి
చదవద్దు చదవద్దులే కానీ 8 నుంచి 17 వరకు స్టార్ట్ చేయండి. నోవహు అతని కుమారుడితో నోట్, ఇదిగో నేను మీతోను, ఆహా నేను మీతోను, మీ తదనంతరం మీ సంతానముతోను, మీతో కూడిన ప్రతి జీవితోనూ పక్షులతోనూ, పది చివర నా నిబంధన స్థిరపరుస్తాను, 11 నా నిబంధన స్థిరపరుస్తాను, 12 నాకును మీకును మీతో కూడా ఇదే చదువుకుంటూ వెళితే 17వ వాక్యం, మరియు దేవుడు నాకును 17 నాకును భూమి మీదన సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధన గుర్తు ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాయింట్ ఎక్కువ వివరించడం కంటే కూడా మీకే వదిలేస్తాను కొంచెం సమయం. కొంచెం సావధానంగా థింక్ చేయండి. ఒకవేళ గుర్తు లేకపోతే డైరీ తీసుకొని మీరు నోట్ చేసి ఉంటారు. 2016లో ఏదో ఒక టైంలో ప్రభు మీతో మాట్లాడుంటారు, మీరు అక్కడ రాసుకొని స్టార్ గుర్తు చేసుకోవడమో, ప్రభు నాతో మాట్లాడారే వాక్యం ద్వారానే ఈ చివరిలోనో ఈ ప్రారంభంలోనో బైబిల్ చివరిలోనో ఎక్కడ రాసి పెట్టుకో ఉంటారు. ఈరోజు ఒక టైం, అదేంటి టైం అంటే నోవహుతో దేవుడు వాగ్దానాల పరంపర కొనసాగించారు. వరాల జల్లు, ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇక్కడ చేశారు. యెషయా ప్రవక్త అదే చెప్తారు. యెషయా ప్రవక్త ఈ మాటలే కోట్ చేసి మాట్లాడతారు. అక్కడ నేను మీకు చెప్పాలనుకున్నా దేవుడు మనకు, నాకు కూడా 27 సంవత్సరాల పరిచర్యలో స్పష్టంగా నా ఆత్మ గ్రహించిన, నా ఆత్మకి పట్టుకున్న బోల్డన్ని వాగ్దానాలు నాకున్నాయి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు నాతో చెప్పిన మాటలు బోల్డన్ ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఇందాక కూడా నేను డైరీ ముందు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు కొన్ని విషయాలన్నీ గుర్తొచ్చాయి నాకు. అందుకే స్తుతి ఆరాధనలు నా వల్ల కాలేదు. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. పూర్వపు సంగతులు పొరపాటున, అవన్నీ ఫెయిల్యూర్, అవన్నీ షేమ్ఫుల్, అవన్నీ తలదించుకునేవి అయిండొచ్చు, షేమ్ఫుల్ అయిండొచ్చు, లేక అది ఫెయిల్యూర్ అట్లాంటివి ఏమన్నా అయిండొచ్చు. అందుకే దేవుడు అంటారు పూర్వపు సంగతులు జ్ఞాపకం చేసుకోకండి, వాగ్దానాలు మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ ప్రారంభించాను, అది ఈరోజుతో స్టార్ట్ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. 25 సెప్టెంబర్ 2017 మీరు కొంచెం థింక్ చేసి, మీకు 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 6 ఏళ్ళ కొన్ని కొన్ని వాగ్దానాలు మీ బుర్రలో ఉండిపోతాయి. ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మొట్టమొదటిసారి మీ మందిరానికి వచ్చారండి, నేను దిట్టమైన మేకును గుద్దినట్టు మిమ్మల్ని స్థిరపరుస్తానన్న కదా, అది పట్టుకుంది నన్ను. ఏది బోల్డని వాగ్దానాలు చెప్తా ఉంటే అవి గుర్తులేవు ఆయనకి. దిట్టమైన చోట మేకును కొట్టినట్టుగా నేను మిమ్మల్ని, అంటే ఆ నెలలో ఆయనకి ఉద్యోగం పర్మినెంట్ అయిందంట, దిట్టంగా గుద్దాడంట పర్మినెంట్. అది ఆయన్ని హత్తుకుంది ఆ మాట. కనుక దేవుడు మీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో మాట ఇచ్చున్నారో, సంవత్సరం మనకు అదే కదా, నేను మీతో చెప్పిన మంచి మాటలన్నీ
నెరవేర్చే దినం వచ్చేసింది ఇంకా విదిన్ 3 మంత్స్. ఇంకా 3 నెలలు ఉంది, 90 ఇది ఒక 10 ఇంచుమించు 100 రోజులు కూడా లేవు, 100 డేస్ కూడా లేవు. కనుక దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకోవాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. చదువుదాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, చెప్పండి, దేవుని వాగ్దానం ఎన్నెన్నో కరెక్ట్గా చెప్పండి. ఆదికాండం నుంచి ప్రకటన వందు వరకు దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో చెప్తే ఎంతమంది చెప్తారు? తెలిసిన వాళ్ళు చెప్పండి, చేయొత్తండి. నా తెలుసండి పాస్టర్ గారు అనేవాళ్ళు చేయొత్తండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వాగ్దానాలు చెప్పిన వాళ్ళందరూ దీని తలా ఒక్కొక్క ముక్క వేసుకోండి. ఒకరు చెప్తే ఒకరికి వచ్చేది అది, 50 మంది చెప్తే అంత ముక్కలు కూసుకోండి. 1260 మిగతాయన్నీ ఆదరణ కలిగించే మాటలు, భక్తుడు సాటి భక్తునితో చెప్పిన మాటలు. ఓకే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి సౌండ్ ఎక్కువైపోయింది, అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెల్, 1260 వాగ్దానాలు. నాలాటి సేవకుడైతే వాగ్దానాలు మాత్రమే కాకుండా దైవాత్మ ప్రేరణతో యోబు చెప్పిన, యోబు స్నేహితులు చెప్పిన వాగ్దానం కింద తీసుకొని నేను వాగ్దానాలు చెప్తా ఉంటాను. ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు, సంవత్సరానికి 12 నెలలు, 12 వాగ్దానాలు, క్రొత్త సంవత్సరం 1, 12, సంవత్సరానికి 12, ఇలాంటి ఉపవాస ప్రార్థనప్పుడు ప్రత్యేకమైన వాగ్దానాలు. ఒక్కోసారి ఆదివారం కూడా వాగ్దాన సందేశాలు వస్తూ ఉంటాయి. అన్నీ అందరికీ కాదు. నిశ్చయముగా దేవుడు మీకు సంతానం అనుగ్రహించునుగాక. ఇదిగో ఈ మామేనంది, అందుకే నేను చూసింది. ఈమెకి 70 ఏళ్ళు. రేపో మాపో పరదేశులము, అంటే ఇది ఆవిడకి కాదు. వాగ్దానాలు అన్నీ అందరికి కాదు. ఆ వాగ్దానాలు ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయంలో ఆ మాటలు తీసుకెళ్ళి నాటిన ఆ వాగ్దానానికి నీరు పోసి వాళ్ళు ఆ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటే అబ్రహాము, శారమ్మ, నిశ్చయముగా మీకు సంతానాన్ని కలుగు చేస్తానన్నారు దేవుడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ వాగ్దానాన్ని ఏం చేశారు? ఆ వాగ్దానాన్ని మహిమపరిచారట. అలా మహిమపరుస్తూ ఉండగా దేవుడు కార్యాలు జరిగించారు అక్కడ. ఆమేన్. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. నోవహు, ఇదిగో 8వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు బోల్డని వాగ్దానాలు ఇచ్చేసాను నీకు. ఈ వాగ్దానాలన్నీ సిన్సియర్, దేవుని వాగ్దానాలు యథార్థమైనవి, పవిత్రమైనవి, నిర్మలమైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్లుగానే ఉన్నాయి, మన దేవునికి మహిమ కలుగునట్లు. ఆయన వలన అవన్నీ షూర్ నిశ్చయములై ఉన్నాయి.
ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నేను కూడా కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుంటాను. మీకు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా వయసులో ఎవరికైనా దేవుడు ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో కొంచెం థింక్ చేయండి. కొంచెం లేచి నిలబడుకుంటానంటే మీ ఇష్టం. మోకరించి ఆలోచించిన ప్రభు స్తోత్రం చెప్తా మొత్తం మీద మీరు మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి ముందోళ్ళ మీద పడతారు. అందుకని మోకరించినా నుంచున్నా స్తోత్రం చెప్తూ స్తోత్రం చెప్తూ స్తోత్రం 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 అంటూ ఒక్కొక్క వాగ్దానాన్ని ఆలోచించి 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 నిశ్చయముగా నేను దానిని నా భుజం మీద వేసుకుంటాను. ఇదొక వాగ్దానం. అప్పుడు ఆ రోజు ఏదో మాట్లాడుంటారు దేవుడు, మీ భారాలన్నీ ఆయన భుజం మీద వేసుకుంటాను అన్నారేమో, ఇంకా వేసుకోలేదేమో ఆయన. గుర్తు చేయండి బాబా యేసు బాబా యేసు బాబా 2011 డిసెంబర్ 1 నిశ్చయముగా నేను దానిని నా భుజం మీద వేసుకుంటాను అన్నావు. అప్పుడు నా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ రోజున మీరు వేసుకుంటారేమో అని అనుకున్నా, ఇంకా వేసుకోలేదు బాబా యేసు బాబా, ఈరోజు వేసుకున్నా ఆయన. చెప్పండి ప్రభుతో చెప్పండి, ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ప్రభు మనకు వాగ్దానాలు ఇచ్చారో వాటన్నింటిని తలంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మీరు మోకరించి ప్రార్థన చేస్తానంటే చేయండి, లేచి నుంచొని కాస్త అలా అల్లాడించి బలిగా స్తోత్రాలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తానంటే చేయండి, కూర్చొని చేస్తానంటే చేయండి, మోకరించి చేస్తానంటే చేయండి. మొత్తం మీద ఒక 10 10 నిమిషాలు మీరు టైం వేస్ట్ చేస్తే దాటిపోతూ ఉంటుంది. కనుక థింక్ చేయండి, ఆలోచించండి, ప్రభు ఎప్పుడెప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు మనకు, ఎప్పుడెప్పుడు ఏమేమి మాటలు ఇచ్చారు. మొత్తం మీద ఈ సంవత్సర ప్రారంభంలో ప్రభు చెప్పారు, నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చేసే, అవి నెరవేరుస్తూ ఉన్నారాయన. చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి మన స్తోత్రాలు చెప్తా ఉండండి. స్తోత్రం చెప్పుకుంటూ స్తోత్రం చెప్పుకుంటూ స్తోత్రం చెప్పుకుంటూ దేవుని వాగ్దానములు ఎన్ని అయినను బైబిల్లో ఉన్నవన్నీ జరగాలని లేదు, మీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ రోజున మీ ఆత్మ ధైర్యపరచబడేటట్లు మీ మనస్సు ఉలసింపబడేటట్లు ప్రభు మీతో ఏదో మాట్లాడారు, అది ఇంకా జరగలేదు. ఎందుకు జరగలేదంటే మనలో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయేమో, వాటిని సరిచేసుకుంటూ వాటిని చక్కదిద్దుకుంటూ భారాన్ని ప్రభు మీద వేద్దాం. ప్రభు నిశ్చయముగా కార్యాలు జరిగించబోతున్నారు. చేద్దాం ప్రార్థన చేద్దాం. అది కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా ప్రార్థనలో గడపాలి, అందరూ ప్రార్థనలో గడపాలి. దేవుడు చెప్పారు కదా, మునుపటి కంటే అధికమైన మేలును కలుగు చేస్తానన్నారా లేదా? నిశ్చయముగా నీకును నీ ఇంటి వారికి నీ శుభం కలుగునని చెప్పారా లేదా? మీరు నా చెవిలో చెప్పినట్లు నేను చేస్తానన్నారా లేదా? నిశ్చయముగా నీ సరిహద్దుల విషయాలు పరుస్తానన్నారా లేదా? నిశ్చయముగా నేను మీ ఎడల జాలి పడతానన్నారా లేదా? ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు సహాయం చేయవాడిని అని చెప్పారా లేదా? చెప్పండి. ఒక్కొక్కటి ప్రభు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి వాగ్దానాలు చేశారో ప్రతిదీ తలంచి. ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాల పాటు మన ప్రార్థనే మన బ్రతుకులను మార్చగలుగుతుంది. మన ప్రార్థనే మన మీద శక్తివంతంగా ప్రభావితం కాబోతుంది. ప్రభు సన్నిధిలో మరొక్కసారి గోజాడి మరొక్కసారి మన స్వరాన్ని తెరిచి అడుగుదాం. ప్రభు, నా పట్ల మీరు అనేక వాగ్దానాలు చేసి ఉన్నారు. వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడిగా ఈరోజు ప్రత్యక్షం కాబోతున్నందుకై స్తోత్రం. చెప్పండి ప్రభుకు, చెప్పండి ఆయన మనస్సులో ఉన్న మాట మన పట్ల నెరవేర్చినట్లుగా మన కొరకు ఆయన వెల్లడిపరిచిన వాక్కుని మరొక్కసారి రూఢీపరిచి జరిగించినట్లుగా
ప్రభు సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. వాగ్దానాలు నెరవేర్చబడాలి, వాగ్దానాలు నెరవేర్చబడాలి. దైవ సన్నిధిలో ప్రతి వారు కూడా కళ్ళు మూసి చక్కగా ప్రార్థన చేసుకోండి. నీ పట్ల ఏం వాగ్దానం చేశాడైనా, నీ కుటుంబం పట్ల ఏమని వాగ్దానం చేశాడు, ఇంకా వాగ్దానం నెరవేర్చబడలేదా, ఇంకా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడలేదా, అయితే ప్రభుతో చెప్పండి, అయ్యా నువ్వు నాతో వాగ్దానం చేసావు, నువ్వు నాతో ప్రమాణం చేసావు, ఆ ప్రమాణం ఈరోజు నెరవేర్చండి నాయన, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, దయచేసి నీ మాట నెరవేర్చండి నాయన. ఒక్కసారి ప్రభుని అడగండి, మీ యవనస్తులైన పిల్లల గురించి దేవుడు ప్రమాణం చేశాడు, అయినను ఇంకా వారిలో ఆ ప్రమాణం నెరవేర్చబడలేదా, ఒక్కసారి నీ బిడ్డలను తలంచి ప్రార్థించి ప్రభు వారి పట్ల నీ ప్రమాణం నెరవేర్చబడాలి, నీ వాగ్దానం నెరవేర్చబడాలి. నా కుటుంబాన్ని నీవు ఎంతగానో వాగ్దాన రీత్యా ఈరోజు మీ సన్నిధిలో నిలిపారయ్యా, అయితే మీరు చేసిన ప్రమాణాలు నా కుటుంబంలో నెరవేర్చబడాలి, మీరు చేసిన ప్రమాణాలు నా కుటుంబంలో నెరవేర్చబడాలి. ఒక్కసారి ప్రభు పాదాలు పట్టుకొని కాస్త పట్టుదలతో ప్రార్థన చేద్దాం, కాస్త పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఆయన ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలలో నిశ్చయముగా నా దేవుని మాట మరొక్కసారి నీ పట్ల రూఢిపరచబోతూ ఉన్నాడు, దానిని దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు, దానిని జరిగించటానికి ఆయన తొడ చరుచుకొని రోషం పూనుకోబోతూ ఉన్నాడు. ఆసక్తి కలిగిన వాడు నీ పట్ల శ్రద్ధ నిలపబోతూ ఉన్నాడు. వాత్సల్యత కలిగిన వాడు మరొక్కసారి తన మాట నెరవేర్చటానికి దిగిరాబోతూ ఉన్నాడు. ప్రభు సన్నిధులు అందరూ కూడా కనులు మూసి ఆసక్తి కలిగిన వారమై ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఏ ఒక్కరు అనాలోచనగా, ఏ ఒక్కరు అశ్రద్ధగా ఉండకండి. ప్రభువా నువ్వు నాతో ఇచ్చిన మాట, నాతో సెలవిచ్చిన మాట, నాకు ప్రమాణం చేసిన నీ మాట నెరవేర్చండి అయ్యా, నెరవేర్చండి అయ్యా. మాట నెరవేర్చే గొప్ప దేవుడు నాయన. ఎన్నో సందర్భాలలో కుటుంబ వ్యవస్థ, బిడల బ్రతుకులు, కుటుంబ ఆర్థిక వ్యవస్థలు ఎన్నో రకాలుగా, ఎన్నో రకాలుగా నా తండ్రి నలిగిపోతూ ఉన్నాయి, చితికిపోతూ ఉన్నాయి. తండ్రి నీ మీద ఆధారపడి అడుగు వేస్తున్నానయ్యా, నీ మీద నమ్మికతో అడుగు వేస్తున్నానయ్యా. నా నమ్మకం, నా విశ్వాసం ఈరోజు ఫలించాలయ్యా, నా విశ్వాసానికి ఈరోజు ప్రతిఫలం దొరకాలి నాయన, నా విశ్వాసానికి ఈరోజు గొప్ప బహుమానం కలగాలి నాయన, నా ప్రార్థనకు బహుమానం కలగాలయ్యా, నా కన్నీటికి బహుమానం కలగాలయ్యా, నా నిరీక్షణకు బహుమానం కలగాలయ్యా. ఈ రోజు నా బ్రతుకులు మరొక్కసారి నీ మాట నెరవేర్చేదేని, నీ మాట నెరవేర్చండి, నీ మాట నెరవేర్చండి. అడగండి ఒక్కసారి ప్రభు సన్నిధిలో, మరొక్కసారి ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభు పాదాలు పట్టుకొని అర్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకొని అర్థం చేద్దాం. దైవమానికి స్తోత్రం. పురుషులారా మరొకసారి ప్రభుని అడగండి, నీ పట్ల నీ కుటుంబ పట్ల దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి తలంచండి. వాగ్దాన ప్రకారంగా ప్రస్తుతం నీ కుటుంబం ఉందా, దేవుడు నీతో చెప్పిన మాట ప్రకారంగా నీ కుటుంబ వ్యవస్థ ఉన్నదా, దేవుడు వాగ్దానం నీ పట్ల నీ కుటుంబ పట్ల నెరవేర్చబడే ఉన్నదా. లేని ఎడల ప్రభు సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం, బ్రతిమిలాడుదాం. యాకోబు మరలా మరలా బ్రతిమిలాడినట్లుగా, రాత్రంతా బ్రతిమిలాడినట్లుగా, ప్రభా ప్రభా అని బ్రతిమిలాడి ఆయన మాట నెరవేర్చబడినట్లుగా, ఆయన వాగ్దానం నెరవేర్చబడినట్లుగా, ఆయన మన ఎడల జాలిపడినట్లుగా. హల్లెలూయా 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 అడగండి, అడగండి. విసుగగా మనం అడగగలిగితే, విసుగగా మనం అడగగలిగితే, విసుగగా మనం అడగగలిగితే నిశ్చయముగా నీవు అడిగినది అనుగ్రహించబడుతుంది, నీవు అడిగింది నీకు అనుగ్రహించబడుతుంది. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, అడగండి. ప్రార్థనలో ఆ పట్టుదల, ఆ విసుగక చేసే ప్రార్థన మన గుండెలలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నెరవేర్చువాడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాట ఇచ్చి దానిని నెరవేర్చేవాడా స్తోత్రం, 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 స్తోత్రం. వాగ్దానం చేసి దానిని సంపూర్తి చేయవాడా స్తోత్రం, స్తోత్రం. చెప్పండి ప్రభుకి, చెప్పండి ప్రభుకి, చెప్పండి. నీ పట్ల నీ కుటుంబ వ్యవస్థ పట్ల ఆయన చేసిన ప్రమాణం నెరవేర్చబడాలి.
నెరవేర్చబడాలి. బైబిల్లో ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రమాణాలు ఉన్నాయి, ఎన్నెన్నో దీవెనకరమైన వాగ్దానాలు ప్రమాణాలు ఉన్నాయి. అయితే నీ పట్ల ఆయన చేసిన ప్రమాణం ఏమిటి? ఒకసారి గుండెను తెరచి అడగండి ప్రభుని. నీ మనస్సులో ఉన్న ఆయన వాగ్దానాన్ని ఇప్పుడు బయట పెట్టండి. ఆయన సన్నిధిలో ఆ వాగ్దానాన్ని బయట పెట్టండి. ఏసయ్యా నాకు ఈ వాగ్దానం చేశారు, ఏసయ్యా నా కుటుంబానికి వాగ్దానం చేశారు, ఏసయ్యా నా బిడ్డలకి వాగ్దానం చేశారు, నా వ్యాపారంతో ఈ వాగ్దానం చేశారు. మరి ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు, ఇంకా నెరవేర్చబడలేదు. నాలో లోపం ఉందా? నాలో ఏదైనా దోషం ఉందా? వాగ్దానం నెరవేరకపోవడానికి కారణం ఏంటయ్యా? వాగ్దానం నా పట్ల నెరవేరకపోవడానికి కారణం ఏమిటి? నీ మాటలో ఉన్న దీవెన పొందకపోవడానికి కారణం ఏమిటి? ఈ రోజున దానిని బయలుపరచండి నాయన. ఈ రోజున మాట నెరవేర్చబడాలయ్యా. ఈ రోజు వాగ్దానం నెరవేర్చబడాలయ్యా. ఏ విధము చేతనైనా వాగ్దానం నెరవేర్చడానికి మీరు దిగిరండి, మీరు దిగిరండి, ఆత్మపూర్ణుడిగా రేపబడండి. దేవా దేవా, ఎందుకు నెరవేర్చబడట్లేదు వాగ్దానం పట్ల, నా కుటుంబం పట్ల, పిల్లల పట్ల ఎందుకు నెరవేర్చబడట్లేదయ్యా? గుండెలు బాదుకుంటున్నానయ్యా, ఎన్నోసార్లు కన్నీరు కార్చానయ్యా, ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నానయ్యా, అయినా నెరవేర్చబడలేదయ్యా. ఈరోజు ఆ వాగ్దానం నిశ్చయముగా నెరవేర్చబడాలి. వాగ్దానం నెరవేర్చబడిన తర్వాతే నేను ఇక్కడ నుండి బయలుదేరాలి. వాగ్దానం నెరవేర్చబడిన తర్వాతే ఎక్కడి నుండి బయలుదేరాలి? వాగ్దానం రూఢి పరచబడిన తర్వాతే నా ప్రార్థనలో జయం కలగాలి. ఆయన తండ్రి, నాతో మీరు చేసిన వాగ్దానం నెరవేర్చండి అయ్యా, నాతో మీరు చేసిన వాగ్దానం నెరవేర్చండి అయ్యా. అడగలేరా? ప్రభుని అడగలేరా? పరలోకపు తండ్రిని మరలా అడగలేరా? మరలా ఆయన అడగలేరా? మరలా బ్రతిమీద అడగలేరా? కాళ్ళు పట్టుకుని అడగండి, పాదాలు పట్టుకుని అడగండి, కన్నీరు కారుస్తూ తండ్రి తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతకాలం దేవుని వాగ్దానం జరగకపోవడానికి కారణం, హల్లెలూయా, ఈ ఆలస్యానికి కారణం నీలో అవిశ్వాసం, నీలో అవిశ్వాసం. హల్లెలూయా, చెప్పండి ప్రభువా, ప్రభువా, నేను విశ్వాసము నుంచి త్రొట్టిల్లిపోకున్నట్లు, నాలో విశ్వాసం స్థిరపడేటట్లు నన్ను బలపరచండి నాయన, నన్ను బలపరచండి నాయన, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. ఇంతకాలం దేవుని వాగ్దానం జరగకపోవడానికి, ఆలస్యం అయిపోవడానికి కారణం అలక్ష్యమో, అశ్రద్ధో, అవిశ్వాసమో, తెలియదు. చేద్దాం. ఇది శుభ గడియ. అనుకూల సమయం ఇది. భక్తులు అంటున్నారు, అనుకూల సమయమందు నేను మొర్ర పెట్టినప్పుడు నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇది అనుకూల సమయం. ప్రభు మనకు సమీపముగా ఉన్నారు. ఆయన మీకు సమీపముగా ఉండగానే వేడుకోండి, వేడుకోండి, వేడుకోండి. ఇది మొదలుకొని వరాల జల్లులు కురిపించిన దేవుడు, ఒక్కొక్క వాగ్దానాన్ని నిన్ను సంతోషపరచడానికి జరిగించబోతున్నాడు. ఆయన రెట్టింపు ఉత్సాహం కలిగేటట్లుగా ప్రభు వాగ్దానాలు నెరవేర్చబోతూ ఉన్నారు. నెరవేర్చబోతున్నారు. ఏ సందేహం లేదు. ఏంటి, ఇంకా ప్రభు సన్నిధిలో మీ ప్రార్థనల పట్టుదల కనబడలేదు, ఇంకా మీ ప్రార్థనల విశ్వాసం బయలుపరచబట్లేదు. ప్రభుని అడగండి. నీ పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చబడకపోవటానికి కారణం లోపమా? ఏదైనా దోషముందా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి. ప్రతి వాగ్దానము నా కోసమేనని, ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీ అందరూ ప్రతివా అనుభవించండి. ఎస్సయ్యా, ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. మరలా ప్రతి వాగ్దానము నా కోసమే, ప్రతి స్థలమందు కాపాడుచున్నావు నీవు. ప్రగతి నడిపించి తండ్రి, తారే
ప్రతి వాగ్దానము నాకు వాగ్దాన సంపూర్ణుడు ప్రతి నెరవేర్చగలిగినవాడు నా తోడై మాట ఇచ్చి నెరవేర్చగలిగినవాడు నావు నీవు ప్రతి వాగ్దానము నాకు ప్రతి స్థలము నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నరే నరే నాశయ తారారే ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు విజయ శ్రీ వాగ్దానాలు నెరవేర్చబడకుండా ప్రతి భవిష్యత్ కలిగిపోయి నిన్ను వేడుకోనగా నా కార్యములన్నీ మనస్సుతో పాడాలి యేసయ్యా పరిశుద్ధాత్మకు అప్పగించండి మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సహోదరి నీవేనా సంతోషకారు సర్వ సంపదలకు ఆధార యేసయ్యా అదే యేసయ్యా సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషంగా సర్వ సంపదలకు ఆహారము
ఆయన మాటలలో ప్రతి వాగ్దానము ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ మన కోసం, నా కోసం, అందరూ. ప్రతి వాగ్దానము నా కోసమేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో అయ్యా ప్రఖ్యాతిని విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు హరే రారే రా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఇక అనుభవించబోతున్నాం, ఇక అనుభవించబోతున్నాం. ఒక్కటిగా కాదు, ఒక్కొక్కటిగా కాదు, గుత్తులు గుత్తులుగా, గుత్తులు గుత్తులుగా, గుత్తులు గుత్తులుగా ఆయన జీవపు మాటలు, వాగ్దానాలు మన ఎడల నెరవేర్చబోతున్నారు. వాగ్దాన సంపూర్ణుడు ఆయన. ఎవరి కోసం, దేనికోసం, ఏ క్రమంలో, ఏ నేపథ్యంలో ఆయన వాగ్దానం అనుగ్రహించారో వాటిని కొనసాగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ఎస్, సత్యం సత్యం, నా దేవుని మాటలు సత్యం, ఆయన వాగ్దానాలు పవిత్రమైనవి, నిర్మలమైనవి, సత్యం. అది సత్యమై ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. మీ అందు కరుణించాలని, మిమ్మును కరుణించాలని, మిమ్మును కరుణించాలని యెహోవా ఆలస్యము చేయుచు ఉన్నాడు. మీ అందు దయచూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆయనను యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. పిల్లారా, దేవుడు కార్యాలు జరిగించబోతున్నారు. ఒక్కొక్కటిగా కాదు, అర కొర చెదురుమదురుగా కాదు, గుత్తులు గుత్తులుగా ప్రభు కార్యాలు జరిగించబోతున్నారు. హల్లెలూయా. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఇలా జరుగుతుందని మేము అనుకున్న లెక్క
లెక్కలేనన్ని వాగ్దానాలు నెరవేర్చబోతున్నారా. హల్లెలూయా 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 ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రక్కన ఉన్న వాళ్ళకి బైబిల్ కనిపిస్తుందా? అక్కడ ఉన్న వాళ్ళకి బైబిల్ కనిపిస్తుందా? మీకు ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించుకున్నాం రెండు రెండు రోజులు. వేద్దాం, అటువైపు కూడా లైట్లు వేపిద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐదో ఆశీర్వాదం. సక్సెస్ఫుల్ ప్రొఫెషన్, సక్సెస్ఫుల్ ప్రొఫెషన్. విజయవంతమైన జీవనోపాధి. నష్టం లేదు, దివాలా తీరు. ఎలా ఉంది వ్యాపారం? అట్టే ఉంది. ఎట్టుందంట? అట్ట. మరి లోపల పేపర్లో ఎలా ఉంది వ్యాపారం? అట్టాగే ఉంది. ఎట్టాగా? ఇక్కడ దరిద్రపు మాటలు ఏముండవు. ఇక సక్సెస్ఫుల్ ప్రొఫెషన్. ఆదికాండం 9 ఇక్కడ రెండు విషయాలు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్. 9:20-21 ఓకే. ఒక ఓడలో నుంచి దిగొచ్చిన తర్వాత క్రొత్త చేతి పని, జీవనోపాధి, పాడి పంట. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి గుడ్ ద్రాక్షారసం తాగాలంటే పంట పండాలిగా. పంట బాగా పండింది, మునిపెన్నడూ పండనట్లుగా ఆ ఏడాది పండింది. ఆ ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము జబ్బులు తెచ్చుకొని సావుము. ఇది పాజిటివ్, నెగిటివ్. జలప్రలయానికి మునుపు నోవాహు తాత ఏం చేస్తుంటారు, ఏ వ్యాపారం చేస్తుంటారు ఆయన తెలియదు. దూరాన సమీపాన ఈ వెబ్సైట్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా విశ్వసించండి. ఇప్పటి వరకు ఏమీ చేయకుండా ఇక మీదట కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే, క్రొత్తగా ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటే, యేసు నామములో ప్రారంభించండి. నా దేవుడు విజయోత్సవాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యేసు నామములో నో మోర్ ఫెయిల్యూర్, నో మోర్ లాస్, నో మోర్ ల్యాక్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడున్న వాళ్ళందరూ జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేస్తున్నా. కొంతమంది పిల్లలు మెకానిక్, మరికొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు, కొంతమంది పెట్టుబడి పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు. ఆడవాళ్ళు కూడా అందరూ కాదు, కానీ కొంతమంది ఊరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఏదో ఒకటి చేస్తున్నాం. ఇందాక నేను 4th పాయింట్లో మీ యొక్క వాగ్దానాల కోసమే చెప్పాను, కానీ మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానాలు సంఘానికి, సో అవి నేను ప్రార్థన చేశాను. 5th పాయింట్లో అది ప్రార్థన చేద్దాం. ఏది ప్రారంభించినా
సక్సెస్. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆలకించి అనుసరించి నడిచిన ఎడల నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించు. చేయాలి, ప్రయత్నం చేస్తూ ఉందాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒక సూక్తి, మంచి సూక్తి, ప్రయత్నిస్తే తప్పు లేదు, ఫలితం రాకపోతే ముప్పు లేదు. తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఒకటి రెండు సార్లు తప్పినా మరలా రాయాలి, మరలా రాయాలి. మీకంటూ ఒక ఎయిమ్, గోల్, టార్గెట్ పెట్టుకున్నప్పుడు దాని కొరకు ప్రయాసపడాలి, చేయండి. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోటలు వేశారు, అది బహుగా ఫలింది. సక్సెస్ఫుల్ ప్రొఫెషన్. కొంతమంది ప్రారంభిస్తే నష్టాలు. కొన్ని సందర్భాల్లో అనుభవం లేని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేసేయడం, అనుభవం లేని కార్యక్రమాల్లో వచ్చిన రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చే డబ్బులు ఏమంటారు, మొత్తం అందులో పెట్టేశారు. అలా కాకుండా సరే, ప్రస్తుతం ఇప్పటికీ కొన్ని చేస్తూ ఉన్నారు, కొన్ని చేస్తాం. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు అది తీసి ఇది పెట్టాను, ఇది తీసి అది పెట్టాను, అది తీసి ఇది పెట్టాను, ఇది బాగలేకపోతే దాన్ని అమ్మేసి దీన్ని కొన్నాను, ఇది బాగలేకపోతే దాన్ని అమ్మేసాను, ఇది ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉంటే దాన్ని అమ్మేసింది, దీన్ని అమ్మేసింది, దీన్ని అమ్మేసింది. ఈరోజు ప్రార్థన చేసుకుందాం, ఇక మీదట జీవనోపాధి కోసం పాడి పంట పట్టెవరిటీస్ ఏది చేసినా దేవుని వాక్యంలో రాయబడిన మాట, కన్నీటితో పిడికెడు విత్తనాలు విత్తితే సంతోష గానాలతో పనులు కొయ్యాలి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా ప్రార్థన, 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 ప్రార్థన. అలా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి. దేవుడు అన్ని విధాల ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నీ పిల్లలు అనుభవించాలి. నా దేవుని ప్రియులారా, ఇక మీదట మీరు ఏది ప్రారంభిస్తున్నా, లేకపోతే ఇప్పటికే అందరూ జీవనోపాధి కోసం బోడని చేస్తూ ఉన్నారు, దానికి కావలసిన మెలకువ, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై వేసిన ప్రతి విత్తనాన్ని నూరంతలుగా పొందుకున్నాడు. గనక చేసే పనిలో నిపుణత ఉండాలి, సామర్థ్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, కష్టపడాలి. ఇవి ఏవీ లేకుండా వచ్చేస్తే ఎలాగా? కొన్ని కుటుంబాల్లో అప్పులు, బాధలు, కనీసం రోజు గడవడానికి కూడా కుటుంబస్తులు గుర్తుపెట్టుకోవాలి. అవును, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఇబ్బంది లేదు, కానీ ఆ పూటకి తెచ్చిపెట్టుకునేవాళ్ళు దానికి తగ్గట్టుగా కష్టపడాలి. కుటుంబం పోషించబడాలంటే ఇంటద్ది కట్టాలంటే, పిల్లల్ని పోషించుకోవాలంటే ఫీజులు కట్టాలంటే నెలకి ఎంత అవుతుంది, రోజుకి ఎంత కష్టపడితే అంత సంపాదించుకోగలను, అంతసేపు చేయాల్సిందే. ఒకవేళ ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగలేక చేయలేకపోతే దాన్ని రెండో రోజుకి బర్డెన్ ఎక్కువైపోద్ది. చేయాలి, తప్పనిసరిగా చేయాలి. అప్పు ఎందుకు చేస్తాం? మామూలుగా అయితే పెద్ద అప్పులు ఉండవు, కానీ ఒక్కసారిగా ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఆపరేషన్కి 100,000 రూపాయలు కావాలంటే అప్పు చేయక తప్పు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, బైబిల్లో ఉంది. మీరు అనేకులకి అప్పిస్తారే కానీ వడ్డీ ఏమి, అందరూ వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? మరి చెప్పరే, మీరు అనేకులకు అప్పిస్తారే కానీ అప్పు అనేకులకు అప్పిస్తారే కానీ చక్రవడ్డీలు. అప్పు ఇవ్వడం మంచిది, అప్పు తీసుకోవడం కూడా మంచిది, అందుకే తప్పదు కదా. అయితే ఒకటి, అంత కష్టపడాలి, లేదు
ఒకరి కష్టం వలన ఇబ్బందిగా ఉందనుకుంటే, తప్పనిసరి అయితే, విధి లేని పరిస్థితి అయితే ఇంకొకరు కూడా వెళ్ళాలి, తప్పదు. ఇంకా విధి లేని పరిస్థితి అయితే ఇంకొకరు కూడా వెళ్ళాలి. ఎందుకంటే దేవుని నామానికి అవమానం రాకుండా సంతుష్టి సహితమైన దైవ భక్తిని చేయి. నేను ఎప్పుడు నా సంగతే చెప్తా, నా సంగతే చెప్తా. మా నాన్నగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చేసింది. మా అమ్మకి ఆరోగ్యం బాగలేక మంచం ఎక్కింది. మా అన్న పెద్దోడు, నేను, మా తమ్ముడు. తెలుసుగా మా తమ్ముడు అంటే నాకు ప్రాణం. వాడికి గత సేవలో ఉన్నప్పుడు కూడా, వాడు సేవలో నుంచి వెళ్ళిపోయే ముందు వరకు కూడా వాడి బట్టలు నేనే ఉతికేవాడిని. వాడంటే నాకు అంత ప్రాణం. వాడు సేవలోంచి వెళ్ళిపోయే ఐ థింక్ 2007 సంథింగ్ 10 ఏళ్ల క్రితం, అప్పటికి కూడా వాడి బట్టలు నేనే ఉతికేవాడిని, మా తమ్ముడి బట్టలు. వాడంటే నాకు అంత ప్రాణం. మా అక్కోళ్ళు 3 అక్కలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందిగా, మాది టైర్ కంపెనీ ఉండేది, పెద్ద టైర్ కంపెనీ. మా షాప్లో పగలు 7 కుర్రోళ్ళు, రాత్రి 3 కుర్రోళ్ళు, మొత్తం 10 మంది వర్క్ చేసేవాళ్ళు మా షాప్లో. అంత వైభవంగా ఉన్నది ఈ హైవే ఎక్స్టెన్షన్లు తీసేసారు. పరిస్థితులన్నీ తారుమారుగా మార్చబడ్డాయి. మా అమ్మని, మా నాన్నని, నేను, మా తమ్ముడు, మా అన్నయ్య. మా అన్నయ్య వంశోద్ధారకుడని గారాభంగా పెంచారు. మా అన్న మాస్టర్ ఆఫ్ లా చదివారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 100 మందికి మా అన్న ఉద్యోగాలు ఇప్పించుంటారు. ఆయన గారు చేసేవారు కాదు. గారాభం ఎక్కువైపోయి అట్లా అయిపోయింది. మరి పోషించబడాల్సిన బాధ్యత నా మీద పడింది. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉదయాన్నే ఈనాడు న్యూస్ పేపర్ వేసేవాడిని, పాల ప్యాకెట్ వేసేవాడిని. ఆ వేసేసి 6:30కి ట్యూషన్కి వెళ్ళేవాడిని. కామర్స్. మా బావగారు సిండికేట్ బ్యాంక్ మేనేజర్, దాంట్లో జాబ్ ఇప్పిస్తారన్నారు. అందుకని కామర్స్ తీసుకున్నాను. ట్యూషన్కి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు కాలేజీకి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం 12:00. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో బస్తాలకి నంబర్ వేసేవాడిని. ఒక టార్గెట్, మా నాన్నని, మా అమ్మని, మా అన్నని, నేను, మా తమ్ముడు, మేము 5 పోషింపబడాలంటే ఎన్ని చేస్తే, ఎంత కష్టపడితే నేను వాళ్ళను పోషించుకోగలను. అంత కష్టపడ్డాను. కేవలం న్యూస్ పేపర్ మాత్రమే ఎవరు చూడరని చెప్పి తెల్లవారు న్యూస్ పేపర్ వేసేస్తే ఆ పైసలు నా బుక్స్కే చాలు. పాల ప్యాకెట్ వేసేది చాలు. అందుకని ఒక 3-4 పనులు, ఎందుకు వయసు ఉంది, ఓపిక ఉంది, మనమే వ్యభిచారం చేయట్లేదుగా, కొంపలు కోల్చడం లేదుగా, ఏదో ఒకటి జీవనోపాధి కోసం చేయాలి కదా, తప్పదు. రోడ్ల మీద బండి పెట్టుకుని అరటి పండ్లన్నా అమ్మాలి. ఎందుకంటే దేవుడి నామానికి అవమానం కలగకూడదు. బట్ వన్ థింగ్, ఏది చేసినా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, దేవునికి మహిమ కలుగునగాక. ఏది చేసినా సక్సెస్ఫుల్. నోవాహు వ్యవసాయం ప్రారంభించారట, ద్రాక్ష తోటలు వేశారట, అవి బాగా పండాయట. అంటే సక్సెస్. చేతి పనులన్నింటిని దేవుడు దీవించారు. వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగా కొన్ని కుటుంబాల గురించి నేను చెప్పాలంటే, వాళ్ళు పేవ్మెంట్ మీద నుంచి వచ్చిన వాళ్ళు ప్రాస్పరిటీలోకి వెళ్ళారు. ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళున్నారు. ఏదో అక్కడ ఏదో చూద్దాం చేద్దాం అని వెళ్ళిన వాళ్ళు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళని మంది ఉన్నారు. మచిలీపట్నం బాబురావు గారు ఉన్నారు. వాళ్ళది మక్కినవారి గూడెం, జంగారెడ్డి గూడెం దగ్గర మక్కినవారి గూడెం, చిన్న కుగ్రామం.
వాళ్ళు కుటుంబ సభ్యులు ఒక 5-6 అనుకుంటారు. ఇంట్లో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, 4 కుటుంబ సభ్యులు, 6 కష్టపడి బొగ్గులు కాల్చి బొగ్గులమ్మి ఒక్క కొడుకుని విశాఖపట్నం పంపించి చదివించారు. 6 కష్టపడి అమ్మ, నాన్న, అక్కలు, తమ్ముళ్ళు అందరూ కష్టపడి ఒక్కడిని చదివించి వైజాగ్ పంపించారట షిప్ యార్డ్లో. ఏదన్నా నేర్చుకోరు అక్కడ గుమస్తాగా గుమస్తాగా నేర్చుకున్నాడు. అక్కడ కొంచెం ప్రార్థన, మంచి భక్తి కలిగిన కుటుంబాలు, కొంచెం నేర్చుకున్నాడు. అక్కడ నుంచి వచ్చేసారు మచిలీపట్నం, కాకినాడ కొంతకాలం చేస్తారు. ఇప్పుడు మచిలీపట్నం. ఇవాళ రోజున 25 చేపలు రొయ్యలు పట్టే పెద్ద పెద్ద బోట్లు దేవుడిచ్చాడు వాళ్ళకి. ఈ మందిరం అంత ఉంటుంది ఒక్కొక్క బోటు. మేమందరం వెళ్ళాం. నేను జూన్ మొదటి వారంలో ఆ బోట్లు ప్రార్థన చేయడానికి వెళ్తుంటాను. ఒక్కొక్క బోటు ఇంత ఈ మందిరం అంత ఉంటుంది. ఒకప్పుడు పేవ్మెంట్ మీద ఉన్నాళ్ళు, కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు సక్సెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ 1, 2, 3, 4, 5, 6 పాతిక బోట్లు, పెట్రోల్ బంక్ ఒకటి, ఇవన్నీ దేవుడు ఆశీర్వదించాడు. ఏది చేసినా సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఇక మీదట ప్రార్థన చేద్దాం. మీ యజమాని, మీ వాళ్ళు, పిల్లలు, మీరు ఏ జీవనోపాధులు చేస్తున్నారో, ఎందులో పెట్టుబడులు పెట్టున్నారో దేవుడు ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేద్దాం. అండ్ దీంట్లో నెగిటివ్, వెంబడి ద్రాక్షారసం తాగి మత్తుడై గుడారంలో వస్త్రహీనుడిగా ఉన్నాడు. 2 ఒకేసారి చేద్దాం. కొన్ని కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదం కలుగు చేస్తారు, నిలుపుకోలేని పరిస్థితి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ఆడి సుఖం. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు వ్యాపారం బాగా దేవుడు ఆశీర్వదించారు, తాగి తందనాలు ఆడి ఖర్చు పెట్టేస్తాం, నాకు పిల్లలకి ఏం పెట్టట్లేదు. ఈ ప్రతికూలమైన అంశాలన్నీ పెట్టి ప్రార్థన చేద్దాం. 2 అనుకూలమైన అంశాలు. ఇక్కడ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, కూలీనాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, టైలర్లు ఉన్నారు, మంగళ షాప్ ఉంది, అండ్ కూరగాయల వ్యాపారాలు ఉన్నాయి. అన్నీ చెప్పాను, కూరగాయలు, పౌల్ట్రీస్, డైరీ ఫార్మ్స్, స్కూల్స్, అన్నీ ఉన్నాయి. దూరాన సమీపాన ఎందరైతే నా మాటలు వింటున్నారో, జీవనోపాధి నిమిత్తం మీరు ఏం చేస్తున్నా, ఇక మీదట బైబిల్లో ఉంది కదా, హిజ్కియా తాను పూనుకునిన సర్వ ప్రయత్నాల్లో దేవుడు ఆయన్ని ఆశీర్వదించారట. కారణం ఏంటంటే, హృదయ గర్వం లేకుండా తను దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నాడట, దేవుడు తనని ఆశీర్వదించారట. చేద్దామా, ప్రార్థన చేసుకుందాం. కొంతమంది చీకటిపట్నం వాళ్ళు కొంతమంది తోటలు కవులకు తీసుకున్నారు, కమతానికి తీసుకున్నారు. అట్లాగా అందరూ అన్ని ప్రతి ఒక్కరూ బతుకు తెరువు కోసం ఏదో చేస్తూ ఉన్నాం. అందులో సక్సెస్ నేనున్నాను. నా జీవనోపాధి ఏమిటి, నా ప్రొఫెషన్ ఏమిటి, సేవకుడు. ఈ చేసే పరిచర్యలో ఫెయిల్యూర్ ఉండకూడదు, లాస్ ఉండకూడదు, షేమ్ అవమానం ఉండకూడదు. ఇది మా డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్, మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తూనే ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో, మీ ఇంటి పేరటోళ్ళలో ఎవరైనా చెడలవాట్లకు లోనై ఉంటే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇది ఓన్లీ మీ ఫ్యామిలీయే కాదు, ఇంటి పేరటోళ్ళు మీ ఇంటి పేరటోళ్ళలో తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు, లంచగాళ్ళు, ఇట్లాంటోళ్ళు మీ ఇంటి పేరట్, ఏది గరికపాటోళ్ళు, ఏది గోవిందా
పని దొరికారు వీళ్ళిద్దరు. అడక్కడక్క వీళ్ళిద్దరిని అడిగాను, ఆ గోవింద ఇంటి పేరటోళ్ళలో ఎవరైనా త్రాగుబోతులు తిరుగుబోతులు ఉంటే వాళ్ళు చేసే పనులు సక్సెస్ కాకపోతే ప్రార్థన చేయండి. గరిగిపాటోళ్ళు అట్లా ఒకటి సక్సెస్ కోసం ప్రార్థన చేద్దాం, రెండు వాళ్ళ యొక్క చెడు అలవాట్లు దీంట్లోని ఈ పాయింట్ అవి మానుకున్నారనుకోండి ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్. చాలా ప్రార్థన, అందరు ప్రార్థన, అందరు ప్రార్థన చేసుకుందాం. చెప్పేసిన సబ్జెక్టు మీ జీవనోపాధులు, సక్సెస్ఫుల్ ప్రొఫెషన్, జీవనోపాధులు ఆశీర్వదించబడాలి. మీరు ఏది చేసినా దేవుడు ఘన విజయాన్ని దయచేయాలి, అభివృద్ధిని దయచేయాలి, ఆశీర్వాదాన్ని దయచేయాలి, మహా అభివృద్ధిని కలుగు చేయాలి, ప్రాస్పెరిటీని అనుగ్రహించాలి. అదే కోణంలో మీ బంధువులు ఎవరైనా తిరుగుబోతులు తాగుబోతులు అయి ఉంటే ఆ ఇంటి పేరటోళ్ళ పేర్లన్నీ చెప్పి చెడు అలవాట్ల నుంచి తొలగిపోయేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. ఉన్నారు ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకోండి. మేనమామో, అత్తో, తాతో, మనవడో, ఇంటి పేరటోళ్ళు ఎవడో ఒకరు ఉంటాడు, తమ్ముడో ఎవరో ఒకరు, బావ. సేవకులు సేవకులు ప్రార్థన చేసుకోండి. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ, సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. షేమ్ కానీ, లాస్ మన ద్వారా ఎవరైనా నష్టపోవడం కానీ అట్లాంటివి ఏమి ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. సేవకులందరూ ప్రార్థన చేసుకోండి. విశ్వాసులారా, ఇది మంచి తరుణం, ఇది మంచి తరుణం. అందరూ అందరు చక్కగా ప్రార్థన చేసుకోండి. మనస్సు విప్పి ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు ప్రార్థన చేయండి. ప్రభువా, మా నాన్నగారు తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నాడు నాయన, ఇక మా బాబాయ్ మా పిన్నిని మా పిల్లలు కొడుతున్నాడు ప్రభువా, మా బాబాయ్కి రక్షణ మర్రా. ఆ దురలవాట్లోంచి విడుదల కలుగు చేయండి. ఆ పాపపు అనుభవాల్లోంచి విడుదల కలుగు చేయండి. మా నాన్నగారు మా అమ్మని విడిచిపెట్టి ఇంకో పనికి మాలిన దాంతో ఉన్నాడయ్యా. మా నాన్నగారికి మారు మనసు దయచేయండి ప్రభువా. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒకటి దురలవాట్లు తొలగిపోయేటట్టు, రెండు జీవనోపాధి జీవనాధారాలు దేవుడు ఆశీర్వదించేటట్లుగా చేసుకోండి, చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఎగ్జామ్స్ రాసే పిల్లలు ప్రార్థన చేయండి. ఇప్పటికే 4-5 సార్లు రాశారు, ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. ఇక మొదట నో మోర్ ఫెయిల్యూర్. గాడ్ విల్ గివ్స్ యూ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషన్. స్తోత్రములు చెల్లిస్తున్నాం వ్యాపారాల్లో చదువుల్లో నా తండ్రి. చేద్దాం చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యోసేపుకు తోడే ఉండి యోసేపు చేయనదంతయు సఫలపరిచినట్లుగా ప్రభా చేస్తున్నటువంటి ప్రభా ప్రతి పని ప్రతి వ్యాపారం నాయనా, చదువుతున్న చదువులు చేస్తున్నటువంటి పాడి పంటలు ప్రభ ఫలభరితంగా మీరు మార్చని నాయన. యాకోబు తోడే ఉండి యాకోబు అడుగు పెట్టిన చోటెల్లా యాకోబుని ఆశీర్వదించిన దేవుడవు నాయన. నిశ్చయముగా ఏది చేసినా నా తండ్రి ఫలభరితమైన అనుభవాల్లో కొనసాగునట్లుగా మీరు కృపదయచేయండి అయ్యా. మీ కృపచేత నింపని నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. చేద్దాం, ప్రార్థన చేద్దాం తండ్రి. మీ కృపదయచేయండి, మీ కృపదయచేయండి, మీ కృపదయచేయండి, మీ కృపదయచేయండి నాయన. నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి చేస్తున్న పరిచర్య ఫలభరితంగా మీరు మార్చారు నాయన. కృపను అభిషేకాన్ని మీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నా తండ్రి మా సరిహద్దులు విశాలపరచని విశాలపరచని విశాలపరచండి. మీ చేయి మాకు తోడుగా ఉన్న దయచేయని నాయన. మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సహోదరులందరికంటే ఎబ్బేజ్కి ఘనతను కలుగు చేసినట్లుగా సహోదరుల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఘనతను ఆశీర్వాదన ప్రభు కలుగు చేయనట్లుగా ప్రార్థన చేసుకునండి, ప్రార్థన చేసుకునండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ సమకాలీకుల కంటే మీ బంధువుల కంటే మీ తోటి వారి కంటే ఘనతను ఆశీర్వాదాన్ని ప్రభు దయచేయనట్లుగా, పైవారిగా ప్రభు చేయనట్లుగా, తలగా ప్రభు చేయనట్లుగా, ఆధిపత్యాన్ని అధికారాన్ని ప్రభు అప్పగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. నా తండ్రి మీకు స్తోత్రములు 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 నాయన, కనికరించండి, కృప చూపండి తండ్రి, మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీరు సహాయం చేయండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ తండ్రి మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. చేస్తున్న పరిచర్యను ప్రభా మీరు అభివృద్ధి పరిచి ఆశీర్వాదకరంగా మీరు మార్చని నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచబడ్డ కట్టి కృపను అభిషేకాన్ని నాకు నా తండ్రి నా తండ్రి సేవకులు మీరు దయచేయండి 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 నాయన. నా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. అత్యంత కృపా కనికరముల దేవుడు నాయన, మీ కృప దయచేయండి ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికలో నా తండ్రి నాయనా. ఇక మీదట నేను చేయబోతున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి నాయన, ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి నాయన. నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నాయన సమకాలికుల కంటే ప్రభా ఘనతను మీరు దయచేయండి నాయన, మీకు స్తోత్రములు 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 స్వామి, మీకు స్తోత్రములు 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 నాయనా. మీరు కనికరించండి, కృప చూపండి, కార్యసిద్ధి కలుగొచ్చేయండి కార్యసిద్ధి కలుగొచ్చేయండి. అయ్యా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. జీవనోపాధి నిమిత్తం చేసే ప్రతి పనిలో విజయము కలగ చేయండి అయ్యా. యేసయ్యా మాకు విజయము కలగ చేయండి. నేను ఎంచుకున్నటువంటి ప్రభువా ఈ డ్రైవింగ్లో ఆశీర్వదించండి. ఈ టైలరింగ్ పనిలో మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. అందరూ ప్రార్థన చేద్దాం. మా తండ్రి సహోదరి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా మా నాన్న చేస్తున్నటువంటి ప్రభువా ఈ టైలరింగ్ పనిని ఆశీర్వదించండి నాయన. మా నాన్న చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రభువా ప్రమోషన్ కలగాలి నాయన. అందరందరూ ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ఇంటి పని చేస్తూ ఉన్నావేమో ఆ పని అంతటిని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. సియోనులో నుండి ప్రభు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయనకు మొరపెట్టినటువంటిప్పుడు ప్రతి వారికి నీ సమీపముగా ఉండే దేవుడు. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడు. మనము పూజించుచున్న ప్రార్థించుచున్న దేవుడు. ఈ సాయంకాల వేళలో మనము మొరపెడదాం, నిజముగా ప్రభువును అడుగుదాం, నిజముగా మొరపెడదాం. నువ్వు చేసే జీవనోపాధిలో ప్రతి పనిని ఆశీర్వదించని నాయన, ప్రతి పనిని ఆశీర్వదించని నాయన. ఉచ్చియా తాను పూనుకున్నటువంటి సర్వ ప్రయత్నములలో వృద్ధి పొందినట్లుగా నీవు పూనుకునే ప్రతి ప్రయత్నంలో వృద్ధిని చేసే దేవుడు నీతో ఉండబోతున్నాడు, వృద్ధిని చేసే దేవుడు నీతో నడవబోతున్నాడు, నీ పక్షంలో ఉండబోతున్నాడు. అందరందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఒక క్షణం ప్రభువుని అడుగుదాం. ప్రభువా మేము చేసే ప్రతి పనిలో కూడా ఆశీర్వాదం ఇవ్వండి అయ్యా. ప్రతి పనిలో సక్సెస్ఫుల్ చేయండి, ప్రతి పనిలో ఒక విజయాన్ని మీరు కలగ చేయండి. ఇప్పటివరకు బిడ్డలు ఏది చేస్తూ ఉన్నా మీ బాహువుని తోడుగా ఉంచండి నాయన. ఇది వరకు ఏది సక్సెస్ కాలేదని బిడ్డలు కృంగిపోతున్నారు నాయన. విజయశీలుడా బిడ్డలు కనికరించండి, బిడ్డలకు ఆలోచన దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, వ్రేళ్లకి పోరాటాన్ని చేతులకు యుద్ధాన్ని నేర్పే గొప్ప దేవుడు నాయన. నా తండ్రి అనేక మంది ఆర్కిటెక్టులు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, జీవనోపాధి కొరకు ఏదేదో ఏదేదో ఏవేవో కష్టపడుతున్నారు నాయన. ఏదో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి నాయన. బిడ్డలు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కొంతమందికి మంచి ఆలోచనలు ఉన్నాయి నా తండ్రి, కానీ పెట్టుబడి లేకుండా ఉన్నారు. మీ బిడ్డలకి ఏదో చేతనైనా పెట్టుబడి అనుగ్రహించండి నాయన. పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన మనుషులు మీరు దయచేయండి. సకాలంలో మీరు గుప్పిలు విప్పితే ప్రతి జీవి కోరిక సకాలంలో తృప్తి చెందుతారు నాయన. అలాగున అద్భుతమైన కార్యాలు మీ బిడ్డల పట్ల జరిగించండి. అలాగే సేవకులుగా మేము చేస్తున్న పరిచర్యలో నా తండ్రి ఫలభరితమైన సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి సహాయం చేయండి. ఎక్కడ ఫెయిల్యూర్ కాకుండా, ఎక్కడ షేమ్ లేకుండా, అవమానం లేకుండా మీ నామానికి మహిమ కలిగేటట్లు కన్నీటితో పిడికడి విత్తనాలు విత్తుతూ నాయన సంఘాలు విస్తరించేటట్లుగా, నాయన సంఘము సమృద్ధి చేత విస్తరించేటట్లుగా కృప దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా కూర్చున్నట్లేగా, ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా కూర్చున్నట్లేగా వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా కూర్చున్నట్లేగా రైట్. ఒకవేళ మీ నాన్నగారు కానీ ఎవరైనా అక్కడ ఉంటే ఈ పాయింట్ చెప్పినప్పుడు తిన్నగా వెళ్ళి మీ నాన్నగారు ఎక్కడున్నారో అక్కడ మోకరించాలి. వెల్, మీరు కూడా ఒకవేళ మీ అమ్మగారు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మోకరించాలి. కోడలు ఎక్కడ వెళ్తే పెద్ద సృష్టి ప్రారంభం నుంచి మీదే సమస్య. పిల్లలు కూర్చోవాలి. ఆరు ఆరు స్వీట్ ప్రోజెని, మధురమైన సంతతి లేక ఆశీర్వదించబడిన సంతతి. స్వీట్ ప్రోజెని ఆదికాండం 9:25-26-27. ఈ ఒక్క విషయంలో నోవాహుని నేను మరి వాడు ఎందుకు చేసాడో తెలియదు కానీ వాడు వెధవైనప్పుడు తండ్రికి కూడా అవ్వకూడదు, వెధవ అవ్వకూడదు. 25-26-27 కనాను క్షపించబడిన వాడై తన సహోదరులకు దాసుడైపోతాడు. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునగాక కనాను అతనికి దాసుడగును. 27 దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను ముగ్గురు కొడుకులు ఒకడు షేము యాపేతు ఇంకొకడు హాము. 22 అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి చాలు. వాడి పేరేం పేరు? రామున హాము, ఇంకొకడు షేము, మూడవాడు యాపే. ఈ హాము అనేవాడు వాడు నాన్నగారు ఫుల్గా తాగి చేతి నిండా డబ్బు ఉందని చెప్పి తాగి పడిపోయాడు. తనకిష్టం లేకపోతే, తండ్రి పద్ధతి నచ్చకపోతే, అమ్మా నాన్నగారు చూడు పద్ధతి లేకుండా పడిపోయినాడు అక్కడ. నేను అనేది ఏంటంటే కన్న తండ్రి అప్పుడు వయసు ఎంత? 600 నోవాహుకు అప్పుడు వయసు. జలప్రలయం వచ్చినప్పుడు తనకి 600 జలప్రలయం తర్వాత ఇంకొక 350 బ్రతికాడు. వెరసి 950 బ్రతికాడండి ముసలాడు. మనకిక్కడ 40 దాటమే గగనం అయిపోతుంది, 25 కదిలిపోతున్నాయి.
600 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారికి హెల్త్ తాగి పడిపోయినాడు. ఏమిట్రా బాబు నాన్న ఇలా పడిపోయినాడని బెడ్షీట్ దూరం నుంచైనా అట్లా విసిరేస్తుంటే ఎట్లుండేది? అమ్మతో చెప్పాల్సిన అవసరమా? పోనీ అమ్మతో చెప్పుంటే పద్ధతి అసలు నువ్వే చెయ్యాలి. కన్న తండ్రి కదా, కన్న తండ్రి కదా. నీకు అంత షేవ్ అయిపోతే అమ్మతో చెప్పాలి. అంతేగాని మిగతా ఇద్దరు అన్నలకు చెప్పి, ముగ్గురికి చెప్పి, నలుగురికి చెప్పి 10 మందిని అవమానపరచడం కదా. వాడు చేసింది వెధవ పని. తండ్రిగా మెలకొచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత పిలిచి అడిగాడు, ఎవర్రా నా మీద దుప్పటి కప్పింది? మేమిద్దరమే నాన్నగారు. మీరిద్దరా అంటే నేను వస్త్రహీనుడై ఉన్నట్లుగా మీరిద్దరు చూశారా? చిచ్చిచ్చి మేము చూడు. మరి మీకు ఎలా తెలిసిందిరా? వాడు హాము బయటకు వచ్చి మా ఇద్దరిని కేకేసి సిగ్గు లేకుండా ఎట్లా పడుకున్నాడు చూడని చెప్పారు. అప్పుడు మేము చూడలేదు నాన్నగారు, బెడ్షీట్ వెనక వైపుగా తీసుకొచ్చి మీ మీద కప్పేసి. తండ్రి కోపం వచ్చింది, శపించేశాడు. శపించేశాడు. సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు నల్లగా పుట్టడానికి కారణం తండ్రి యొక్క శాపం. ఐగుప్తీయులు ఈ శాపములో నుంచి వచ్చిన వాళ్ళే. 10వ అధ్యాయం 6వ వాక్యం హాము కుమారులు కూషు అంటే సౌత్ ఆఫ్రికా, ఇర్మియాలో ఉంటుంది. కూషు దేశస్థుడు తన రంగు మార్చుకోగలడా? తండ్రి క్షణిక ఆవేశంలో కొడుకుని శపించాడు. దాని పర్యవసానం ఆఫ్రికా ఖండంలో ఉన్న వాళ్ళందరూ నల్లగా మాడిపోయినట్లు. ఆ తర్వాత మిస్రాయిము, ఐగుప్తు దేశానికి మాతో పాటు ఇస్రాయేల్ దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుసు, ఐగుప్తీయులు అసలు వాళ్ళ ఒరిజినల్ పేరు మిస్ర. వీళ్ళేమో ఇస్రాయేలు, మిస్రా అంటే మిస్రాయిము అని ఉంది మిస్ర. ఈ శపించబడిన సంతతి కొడుకేదో తప్పు చేశాడు అనుకోండి, తండ్రి వాణ్ణి శపించాడు. ఏమని? 25వ వాక్యం 9:25 కనాను శపించబడ్డవాడై తన సహోదరులకు దాసుడై ఉంటాడు. అయితే షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునగాక. 27 దేవుడు యాఫేతుని ఇక అట్లా చూస్తూ వెళ్తే 30:31 వీళ్ళు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి. ఓకే, దేవుడు వాళ్ళు ఆశీర్వదించారు. ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇది. మొదలుకొని ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీ పిల్లల మీద చేతులుంచి మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీ భర్త, మీ నాన్న తాగుబోతో తిరిగిపోతైతే, గాఢంగా నిద్రపోతున్నప్పుడు మధ్యరాత్రిలో మీరు లేచి మీ నాన్న తల మీద చేయబెట్టి, భర్త తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. సేవకులుగా మేమున్నాము, స్పిరిచువల్ సేవకులుగా మేము. మీరు తిరుగుబోతులైనా, దుర్మార్గులైనా, తాగుబోతులైనా, ఇంకా లంచాలైనా, ఏదైనా తప్పదు, సేవకునికి తప్పదు, చేతులుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇది స్పిరిచువల్. మీరు మీ పిల్లల్ని ఆశీర్వదించాలి. మన భారత శాస్త్రం
శాస్త్రం ఏం చెప్తుందంటే, కాళ్ళకి దండం పెడితే కాళ్ళలో నుండి నెగిటివ్ వేవ్స్ వెళ్తాయట. చేతుల నుంచి ప్రార్థన చేస్తే పాజిటివ్ వేవ్స్ వెళ్తాయట. అందుకే ఎవరికి పడితే వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టకూడదు. కొంతమంది పెళ్ళైన తర్వాత ఆ ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ పెట్టుకు పంచాయతీ ప్రెసిడెంట్ కాళ్ళకి దండం పెట్టి వాడికి ముగ్గురికి పెళ్ళాలు, వాడి ముగ్గురు పిల్లలు పచ్చి తాగుపోతాడు. వాడు ఈ కొత్త జంట వాడికి వెళ్ళి దండం పెట్టారు అనుకో, వాళ్ళలో ఉన్న నెగిటివ్ అంతా ఈడు కూడా ముగ్గురిని లైన్లో పెడతాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఒకవేళ కూతురు లేకపోతే కోడలు ఉందిగా పక్కన ప్రార్థన చేయాలి. కొడుకు లేకపోతే అల్లుడుంటే చేయబెట్టి ప్రార్థన చేయాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకా ఆఖరి పాయింట్లకు వచ్చేసాం. ప్రార్థన చేద్దాం. దీని ఈ ఆశీర్వాదం ఏంటంటే, ఎనిమిదో వాక్యం, 9వ అధ్యాయం 8వ వాక్యం. నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను నీతో, నీ తదనంతరం మంచి ఆశీర్వాదం అండి. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, నేను చనిపోయిన తర్వాత తిడి భవిష్యత్తు ఏమైపోతుంది, నేను చనిపోయిన తర్వాత తిడి భవిష్యత్తు ఏమైపోతుంది, నేను చచ్చిపోయిన తర్వాత తిళ్ళు ఏమైపోతారో. ప్రిల్లారా, యథార్థవంతులను వాళ్ళ సంతానాన్ని దేవుడు చేయివిడిచిపెట్టేవాడు కానే కాదు. నోవాహు, నేను నీతో, నీ తదనంతరం నీ పిల్లలతో, సంతానంతో, ఐ విల్ బీ విత్ దెమ్ నేను ఉంటాను. అబ్రహాం ఎప్పుడో చచ్చిపోయారు, ఇస్సాకు నీ తండ్రికి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను నేను. దేవునికి మహిమ కలుగునిగాక. భవిష్యత్తును గురించి ఎవరు బాధపడకండి. నా తర్వాత పిల్లలు ఏమైపోతారో, నా తర్వాత పిల్లలు ఏమైపోతారో, నా తర్వాత, నా తర్వాత, నా తర్వాత, నా తర్వాత పిల్లలు, నా తర్వాత ఏవి కాదు. ఈరోజు నుంచి మీరు చేసుకునే ప్రార్థనను బట్టి మీ తదనంతరం మీ పిల్లల్ని దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. చెప్పాను కదా, ఏసన్న గారు ఫిబ్రవరి నెలలోనే గుడారాల పండగకి ముందే ఆల్మోస్ట్ చచ్చిపోవాలి. పరిస్థితులు బాగా తారాస్థాయికి వెళ్ళిపోయి కళ్ళు పచ్చగా అయిపోయినాయి. నా చేయిటి పట్టుకుంటే ఆయన గట్టిగా చేయబట్టుకొని ఇటు వదిలితే లాల్చి పచ్చగా అయిపోయాడు. దగ్గర కూర్చో ఉంటే ఇట్లా లాగే నా మెడ మీద చేసి లాక్కొని గట్టిగా ఇటు పడుకోబెట్టుకునేవాడు, ఇట్లా పడుకోబెట్టుకునేవాడు. కాసేపు పడుకోబెట్టుకున్న తర్వాత పడుకున్నారులే, నేను ఏదో లేస్తే నా బుగ్గంతా పచ్చగా అయిపోయింది. నాకు భయం వేసేది, కామెరలు నాకు వచ్చేవి, భయంకరమైన జాండీస్. ఫిబ్రవరి నెలలోనే చనిపోవాల్సింది. మోహన్ గారు వచ్చి అడిగితే ఒక 6 నెలలు సమయం అడిగిన ప్రభువుని అని చెప్పారు. ఏం చేశారు ఈ నెలలో, ఏం చేశారు అంటే చనిపోకముందు చెప్పిన మాట, నేను బాగా ప్రార్థన చేసుకున్నాను రా, నా తర్వాత నా తదనంతరం ఎట్లుండాలి. ఇదే డిస్కషన్ ఒక 3-4 నెలలు. ఇది గుడాల పండ తర్వాత ఇదే డిస్కషన్. జూన్ 10వ తారీఖున కాలు విరిగిపోయినా ఇక్కడికి వచ్చారు. ఆ రోజు ఇదే డిస్కషన్, ఏం చేద్దాం. సరే, విషయాలన్నీ మాట్లాడుకుని సెట్ చేసుకొని అట్లా అప్పుడు ఒకసారి నాకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంక ఇబ్బంది లేదు అబ్బాయి, ఇంక ఇబ్బంది లేదు. నాకు బాగా గుర్తు, ఆగస్టు 7వ తారీఖు నేను హోల్ నైట్కి వెళ్తున్నాను. పిలిచి అక్కడికి వెళుతున్నావు అన్నారు. విజయవాడ హోల్ నైట్కి వెళ్ళమన్నారుగా, త్వరగా వచ్చేస్తావుగా. వచ్చేస్తాను, 1 గంటగా అంతా వచ్చేస్తాను. త్వరగా వచ్చేస్తాను. నేను హోల్ నైట్కి వెళ్ళేనే కానీ అందా ఒక 20 మంది ఉంటే
కలవరిస్తూనే ఉన్నారట, కలవరిస్తూనే ఉన్నారట. నన్ను నేను స్టేజ్ ఎక్కేటప్పుడు కూడా ఫోన్ చేశాను, ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇడ్లీ పెట్టాం, కలవరిస్తున్నారు మిమ్మల్ని. నేను ఒక గంట వాక్యం చెప్పి వెంటనే బయలుదేరాను. బయలుదేరి వచ్చేసరికి తెల్లవారి 3, 8వ తారీఖు ఉదయం తెల్లవారి 3, ఇక నేను రావడం రావడం గట్టిగా పట్టుకుని లాక్కున్నారు పైకి, ఇక్కడ పడుకు ఇక్కడ పెట్టుకున్నారు. పడుకొని అది చెప్పారు, ఇక ప్రభుకి అప్పచెప్పి ప్రార్థన చేసి దేవునికి మీకు మధ్యలో జరుగుతున్న ఈ పోరాటంలో నేను తట్టుకోలేకపోతున్నాను, ఫిబ్రవరి నెలలోనే చనిపోవాల్సింది, ఈ విషయాలన్నీ మీతో డిస్కస్ చేసి ఈ విషయాలన్నీ కొంచెం సెట్ అయ్యేంత వరకు కొంచెం టైం కావాలి, ఇక తట్టుకునే శక్తి నాకు లేదు, దైవ నిర్ణయం నేను ఫిబ్రవరిలోనే చనిపోవాలి, ఇక నేను తట్టుకు నా బాడీ సహకరించట్లేదు, ప్రభువుకి అప్పచెప్పి ప్రార్థన చేసి. ఇప్పుడు అంత నిర్ణయం వచ్చిందేంటి, ఈ ప్రార్థన చేద్దామంటే వద్దు, ప్రభు నాకు మాట చెప్పారు. నా తదనంతరం ప్రభు నాకు మాట చెప్పారు. ఏం మాట చెప్పారు మీకు చదవండి, యెషయా గ్రంథం 59:21. యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మని నేను నీ నోట ఉంచిన నా మాటలు నీ నోట నుంచి నీ పిల్లల నోట నీ పిల్లల పిల్లల నోట ఇది మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోదు. ఇంకంతే, 6 గంటల వరకు ప్రార్థన చేశాను, 6 గంటలకి డయాలసిస్ చేయడానికి తీసుకెళ్ళారు. నేను హోల్ నైట్ ఉండి వచ్చాను కనుక కొంచెం మత్తుగా ఉండి కుర్చీలో కూర్చున్నాను. ఇక ఆల్మోస్ట్ 1/2 గంట తర్వాత ఫోన్ వచ్చింది, అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని. వెళ్ళి కూర్చోన్నా అట్లా. ప్రభు యథార్థవంతుల్ని వాళ్ళ సంతానాన్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కాకపోతే నోవాహు చేసిన చిన్న పొరపాటు, దాన్ని నేను ఇప్పటికీ నేను దాన్ని వాడి వెధవే కానీ తండ్రిగా నువ్వు నీకు అంత టెంపర్ అయితే ఎలాగా, 600 సంవత్సరాల వయసులో అంత బీపీ అయితే ఎలాగా, పిల్లల్ని శపించుకోదు. కుక్క నక్క తున్నపోత పంది అదవా నో, ఇది మొదలుకొని పిల్లల్ని ఆశీర్వదించాలి. ఆమేన్. ఇది మొదలుకొని పిల్లల్ని ఆశీర్వదించాలి, ఇది మొదలుకొని భర్తని ఆశీర్వదించాలి, ఇది మొదలుకొని భార్యని ఆశీర్వదించాలి. సో షాల్ వి ప్రే. మీ నాన్న ఎక్కడున్నాడో, ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళి మోకరించి మీ నాన్న దగ్గర. ఒకవేళ మీ కొడుకు ప్రక్కనే ఉంటే కొడుకు తల మీద చేయబెట్టండి, కూతురు మనవరాలు కోడలు హుయెవర్ ఇట్ ఈస్ తల మీద చేతులు. నేను జోక్ కాదు చెప్పేది, జోక్ కాదు, జోకులు చెప్పుకునేదానికి టైం కాదు కదా. జోకులు చెప్పుకోవాలనుకుంటే దసరా రోజు దీపావళి రోజు పెట్టుకో జోకులకి. ప్రార్థన సబ్జెక్ట్ లేకుండా నేనేమి చెప్పట్లే, సబ్జెక్ట్ లేకుండా నేనేమీ చెప్పట్లే. ఆశీర్వదించండి, మీ పిల్లలు ఏమై ఉండాలని మీరు ఆశపడుతున్నారో ఆశీర్వదించండి. వెళ్ళండి, మీ నాన్న ఎక్కడున్నాడో వెళ్ళండి, బిడ్డ తల మీద తమ్ముడు కొడుకు మీద తల మీద చేయిబెట్టండి, కొడుకు తల మీద చేయిబెట్టండి, కూతురు తల మీద చేయిబెట్టండి, మనవరాలు మనవుడు ఎక్కడుంటే వాళ్ళ. నేను జోక్ చేయట్లేదు, జోక్ చేయాలనుకుంటే మనం ఇంకో రోజు పెట్టుకుందాం. ఒక్క మీకు ఓపికన్నంతసేపు మీ పిల్లల్ని ఆశీర్వదించండి, మీకు మనస్సున్నంతసేపు పిల్లల్ని ఆశీర్వదించండి. ప్రభువా నా బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ఇదిగో నా బిడ్డ చదువుల్లో విద్యారంగంలో మీ కృప తోడుగా ఉంచిన ఆయన, ఇదిగో నా బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ఇదిగో నా బిడ్డకి సంతానం లేదు ప్రభువా, నా బిడ్డకి సంతానం దయచేయనైనా, నిందలు అనుభవిస్తూ ఉంది నా తండ్రి, నా బిడ్డల్ని ఆశీర్వదించండి. ఒకవేళ మనవళ్ళుంటే మనవరాళ్ళుంటే చేయబెట్టండి, ఇది ఒక క్రొత్త అనుభూతి, ఇది క్రొత్త అనుభూతి. ప్రార్థన చేయండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సేవకులుగా మేము మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాం కదా, చేయండి చేయండి చేయండి. పిల్లలు రాబోయే రోజుల్లో ఏమై ఉండాలని కోరుకుంటున్నారో అలా ఆశీర్వదించండి. నా మాట వినండి,
సేవకుని మాటని పెడచెవిని పెట్టకండి. యెహోవాకు భయపడి సేవకుని మాట వినేవాడు ఎవడో వెలుగు లేకుండానే చీకట్లో విజయోత్సవాలతో ఊరేగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తారు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఒకవేళ నీ బిడ్డ దగ్గరలో లేకపోతే ఆ బిడ్డ ఎక్కడున్నా సరే ఆ బిడ్డ పేరు చెప్పి ఆశీర్వదించండి. ప్రార్థన చేయండి, ప్రభువా నా బిడ్డను మీ కృపకు అప్పగిస్తున్నాను. నా బిడ్డలు ఈ స్థితిలో ఉండాలని చూడాలనుకుంటున్నారు. నా తదనంతరం నా బిడ్డలు ఏమైపోకూడదు, నా తదనంతరం నా బిడ్డలు ఏమైపోతారో బిడ్డల భవిష్యత్తును గురించి మీరు ఆలోచించకండి. మీ భారం యెహోవా మీద మోపండి, మీ భారం దేవుని మీద మోపండి, మీ భారం దేవుని మీద మోపి ప్రార్థన చేయండి. నిస్సందేహంగా ప్రార్థన చేయండి, నిస్సందేహంగా ప్రార్థన చేయండి, సంశయం లేకుండా ప్రార్థన చేయండి, సంతోషంగా ప్రార్థన చేయండి, ఉత్సాహంగా ప్రార్థన చేయండి, నిండు మనసుతో ఆశీర్వదించండి. మీరు మాట్లాడుతున్న మాటే మీ బిడ్డలకి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. చేయండి, 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 చేయండి. ఎంతగా మీరు దీవించాలనుకుంటున్నారో, ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నారో, మీ మనవడు మనవరాలు ఉంటే ప్రార్థన చేయండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఒకవేళ కొడుకు దగ్గర లేకపోతే, ఒకవేళ కూతురు దగ్గర లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. చేయండి, చేయండి, చేయండి. బాగా ప్రార్థన చేయండి. కుటుంబ ఆశీర్వాద కోరికలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కుటుంబ క్షేమం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పిల్లల ఎదుగుదల నిమిత్తమై అబ్రహాము పిల్లల తరతరాలు ఆశీర్వదించబడినట్లుగా, నోవాహు పిల్లల తరతరాలు ఆశీర్వదించబడినట్లుగా, మన కుటుంబాలు పిల్లల తరతరాలు వాళ్ళు చేసే పనులు ఆశీర్వదింపబడేటట్లు, వాళ్ళ చదువులలో జయ జీవితం కలిగేటట్లు, వెళ్లే ప్రతి స్థలములో ఆశీర్వదింపబడేటట్లు, ఆశీర్వదింపబడిన పిల్లల వలె మన పిల్లలు ఎదుగునట్లుగా, యవన పిల్లలు ఎదుగునట్లుగా, నగరకై చెక్కబడిన మూల స్తంభాల వలె ఎదుగునట్లుగా అందరూ ప్రార్థన చేసుకుందాం. మన పిల్లలు ప్రభా ఆశీర్వదించండి అయ్యా, మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వదింపబడిన కుటుంబాల వలె ప్రభువా సంఘములో సమాజంలో ఎదుగునట్లుగా మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. పిల్లలు ప్రార్థన చేద్దాం. యవనస్తులారా ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు చేసే పనులు ఆశీర్వాదకరంగా ఉండాలి. తల్లిదండ్రులు వెళ్లే మార్గాలలో జయ జీవితాన్ని అనుభవించాలి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో సంపూర్ణమైన విజయము పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమేత్తి ప్రార్థన చేద్దాం. మీ పిల్లలు అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేయండి. ఒకవేళ ఇక్కడ లేకపోయినా కానీ అనారోగ్యం చేత బాధపడుతుంటే ప్రార్థన చేయండి మీ పిల్లల కొరకు. ఒకవేళ చదువుతూ ఉంటే మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ చదువులు సంపూర్తి చేసి నిరుద్యోగంతో ఉంటే వారికి ఉద్యోగం కావాలని ప్రార్థన చేయండి. యెషయి భార్య అంటుంది, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇజ్రాయేలీల మధ్య సూచనలుగా మాధ్యములుగా ఉన్నామని. సంఘములో సమాజంలో మన పిల్లల్ని ప్రభు సూచనలుగా మాధ్యములుగా ప్రభు చేయునుగాక, చేయునుగాక. అలా చేయనట్లుగా కార్యసిద్ధి కలుగ చేయనట్లుగా ప్రార్థన చేయండి. మీ పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మీ పిల్లలు ఇక్కడ ఉంటే ఆ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. ఇక్కడ లేకుంటే ఒకవేళ దూర ప్రాంతాలు ఎక్కడైనా ఉంటే వారి కొరకు వారి పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. దావీదు అంటున్నాడు, మా కుమార్తెలు నగరానికై చెక్కబడిన మూల స్తంభాల వలె ఉన్నారని, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని. ఆ విధంగా ప్రభు మార్చునట్లుగా ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ఆక మీదకు వచ్చినట్లుగా యాకోబు తన పిల్లలను ఆశీర్వదించినట్లుగా యాకోబు యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఫలించే ద్రాక్ష వల్లవి నీ కొమ్మలు వ్యాపిస్తాయి అని ఆశీర్వదించినట్లుగా, తల్లిదండ్రులారా మీ పిల్లలు ఫలించినట్లుగా, మీ పిల్లలు ఎదుగునట్లుగా, మీ పిల్లల ఆశీర్వాదం అనేక మంది చూచి నట్లుగా ప్రార్థన చేయండి. ఆశీర్వాదము తనిపండి, తరతరాలు నిలిచే అభిషేకము నింపండి, ఆశీర్వాదము తనిపని ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చినట్లుగా, ఇస్సాకు ఆశీర్వాదం యాకోబు మీద సంతతి వచ్చినట్లుగా, మా పిల్లలు మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. తల్లులు తమ బిడ్డలను ముట్టుకోవాలని ఈ సమయంలో ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రభు వారిని ఎత్తికొని కౌగిలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. చేతులు మీ పిల్లలను పెట్టండి. ప్రతి ఒక్కరికి మీ తండ్రిని ఒకవేళ రక్షణ లేకపోతే మీ తండ్రి కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే
త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా లోకంలో పాపంలో శాపం నశించిపోతే వారి పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండొద్దు, వారి పేర్లు ఉచ్చరించి ప్రార్థన చేయండి. ప్రభువా వారిని మీరు రక్షించండి అయ్యా. మా తండ్రి దురలవాట్ల నుంచి విడుదల కలుగో చేయండి అయ్యా. వ్యసనాల్లో నుంచి విడుదల కలుగో చేయండి అయ్యా. శపితమైన అనుభవాల నుంచి విడుదల కలుగో చేయండి అయ్యా. నా తండ్రి, మా తండ్రి మనస్సును మార్చయ్యా, మా భార్య మనస్సు మార్చయ్యా, మా పిల్లల మనసును మార్చయ్యా, విడుదల కలుగో చేయండి. పిల్లల తరతరాలను ప్రభు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. పిల్లల మీద చేతులుంచి ప్రార్థించినట్లుగా తల్లిదండ్రులారా, యేసయ్యా ఆజ్ఞ మేరకు, దైవ సావుకుని నోట పలికిన మాట మేరకు నీ పిల్లల మీద చేతులుంచి తల్లిదండ్రులారా ఆశీర్వదించండి. నీ పిల్లలను ఎలా చూడాలని కోరుకుంటున్నారో, మీ పిల్లల వ్యక్తిగత అనుభవాలని ఏ స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటున్నారో ఆ రీతిగా మీరు ఆశీర్వదించండి. చదువుల రంగంలో విజయం కావాలని ఆశీర్వదించండి. ఆత్మీయతలో ఎదుగుదల కావాలని ఆశీర్వదించండి. ఆత్మీయతలో ఫలించి అన్ని విషయాలలో దీవెనకరంగా ఉండునట్లుగా పిల్లలను ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. నీ మీద ఉంచిన నా ఆత్మను, నీ పిల్లల పిల్లల మీదను, నీ నోట ఉంచిన నా మాటలు నీ పిల్లల పిల్లల నోట నుండి ఇక మీదట నా బయలుదేరబోతూ ఉన్నాయి, బయలుదేరబోతూ ఉన్నాయి. ఇది ఇది తరతరములు తరతరములకు నేను నియమిస్తున్న నిత్య నిబంధన, నిత్య నిబంధన. అభిషేకాన్ని ప్రభు దయచేయనట్లుగా నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించే కుమార్తెలు, అట్టి కుమార్తెలుగా మా కుమార్తెలు చేయండి అయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మా కుమారులు దర్శనాలు చూసేవారిగా, మా కుమార్తెలు ప్రవచించే వారిగా మా బిడ్డలు ప్రభు నా తండ్రి ప్రయోజకులుగా మీరు మార్చండి. ప్రతి వారి సంతతి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఆమేన్, ఆమేన్. చాలా అనుకుంటాను, నాకు తెలుస్తుంది, నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. మీ పిల్లల కొరకు ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రార్థనలు చేశారు, కానీ వాళ్ళ మీద తల మీద ఈ ఆశీర్వాదాన్ని మీ బిడ్డలు పొందుకుంటున్నారు. వాళ్ళు దర్శనాలు చూడాలి, కలలు కనాలి, అభిషేకంతో నింపబడిన వాళ్ళై ఉండాలి, సంఘములో ప్రవచించే వాళ్ళై ఉండాలి. అలాగున అన్ని కోణాలు కలుపుతూ ప్రార్థించారు. అన్ని కోణాలు కేవలం విద్యారంగం మాత్రమే కాదు, మీ పిల్లలు భక్తిలో నిలిచి ఉండాలి. దేవుని మందిరంలో బల్ల చుట్టూ ఒలీవ మొక్కలై ఉండాలి. దైవ పరిచర్యలో నిలిచి ఉండాలి. రాబోతున్న రోజుల్లో సంఘానికి స్తంభాలుగా ఉండాలి మీ పిల్లలు. సంఘంలో ప్రవచించే వాళ్ళై ఉండాలి. సిస్టర్లు కూడా, పెద్ద సిస్టర్లు, మీ దగ్గర ఉన్న చిన్న సిస్టర్ల తల మీద చేయిబెట్లు పెట్టి ప్రార్థన చేయండి. పెద్ద సిస్టర్లు, మీతో ఉన్న తోటి చిన్న సిస్టర్ల తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. ఈ ఆశీర్వాదం మీరు వాళ్ళు ఏమై ఉన్నారో నా దగ్గరున్న బ్రదర్స్ వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, పౌలు దగ్గర తిమోతి ఎలాగున నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడో అలాగున నాతో ఉన్న సేవకులందరినీ దీవించండి. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. పెద్ద సిస్టర్లు, చిన్న సిస్టర్లు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. మీరు కూడా మీ పిల్లల మీద పెట్టి, మీ పిల్లలకి ఏదైనా బలహీనతలు ఉంటే చెప్పి ప్రార్థన చేయండి.
ఒకవేళ సంతానం లేకపోతే చెప్పి ప్రార్థన చేయండి. ఒకవేళ మీ అల్లుడు ఇక్కడ లేకపోతే అల్లుడి పేరు చెప్పి ప్రార్థన చేయండి. ఇదిగో ఆయన బాహు సాగుతున్నారు మీ పిల్లల మీద. ఆ రోజున యేసు ప్రభు చెప్పారు, అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం. ఆ రోజున వాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఒక్కసారి మా బిడ్డను ఎత్తుకునయ్యా, ఒక్కసారి మీ చేతులు మా పిల్లల మీద ఉంచమని కోరుకున్నారు. ఆయన చేతులు ఉంచడం కాదు కానీ మీరు మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఇది మొదలుకొని మీ బిడ్డలు ఎంత దైవ భయంతో నడిపించబోతున్నారో మీరు చూడబోతున్నారు. మీ ప్రార్థన సాధారణమైన ప్రార్థన కాదని మీకు విశ్వాసం కలగడానికే ఈ మాట. నేను ఎప్పుడో జూన్ నెలలో ప్రార్థన చేయించాలి, ఎప్పుడో జూన్ నెలలో నేను ప్రార్థన చేయించాలి. ఏమో దేవుని చిత్తం ఈరోజు అయినట్టుంది. ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చాలదు. కుమ్మరించండి, హృదయాన్ని బిడల మీద కుమ్మరించండి. నీళ్లు కుమ్మరించినట్లుగా మీ కన్నీటితో మీ పిల్లలను తడపండి. చేద్దాం ఇంకొక రెండు మూడు నిమిషాలు పిల్లల కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. చేద్దాం హృదయం నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. పిల్లల్ని పట్టుకోండి. చిన్నపిల్లలైతే ఎత్తుకోండి వాళ్ళని. ప్రార్థన చేద్దాం భారంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో నూతన క్రియ జరుగుతూ ఉంది. ఇది ఒక నూతన క్రియ. అది ఇప్పుడే ప్రారంభించబడింది. ఒకవేళ గర్భంతో ఎవరైనా ఉంటే, నిండు గర్భంతో ఉంటే పొట్ట మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేయి. నా బిడ్డ బాప్తిసం ఇచ్చి యోహాన్ అంతటి వాడవాలని అయినా చేయండి. ప్రార్థన చేయండి. మీ తోటి సమకాలికుల కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ తండ్రి గారి కొరకు ప్రార్థన చేయండి. మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. అయ్యా మా పిల్లల్ని మీరు రక్షించండి అయ్యా. మా పిల్లల్ని మీరు రక్షించండి నాయన. తండ్రి ఏ దురాత్మ క్రియలు పని చేయకుండా పిల్లల మీద ఒక ఉన్నతమైన అభిషేకం నిలచి ఉండినట్లుగా, పిల్లల మీద ఒక ఉన్నతమైన అగ్ని అభిషేకం నిలచి ఉన్నట్లుగా, దేవుని గొప్ప కాపుదల నిలచి ఉండినట్లుగా, ఏబు తన పిల్లల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు ఏబు కుటుంబానికి దేవుడు కంచె వేసి కాపాడినట్లుగా, వాళ్ళ పిల్లలందరికీ క్షేమం కలిగినట్లుగా అందరం పిల్లల కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభా ఇది మొదలుకొని మా పిల్లల చుట్టూ కంచె వేయండి నాయన. వెళ్ళే ప్రతి స్థలములో మీరు కంచె వేసి కాపాడండి నాయన. అపాయకరమైన దుర్దినాల మధ్యలో హాని జరగకుండా, అపవిత్రమైన కార్యకలాపాలు ముట్టకుండా, సాతాను ఆలోచనలు మా పిల్లల హృదయాలలోకి రాకుండా ప్రభువా మా పిల్లల హృదయాలకి కంచె వేయమని ప్రార్థన చేద్దాం. హృదయాలలో దుష్ట సంబంధమైన ఆలోచనలు రాకుండా ప్రభువా మా హృదయాలను, మా పిల్లల హృదయాలను ఖాయమని ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులారా, ప్రార్థన ఆత్మతో పిల్లల పిల్లల విషయంలో భారముతో ప్రభువును అడుగుదా. ప్రభువా మా పిల్లలను మీరు కాపాడండి అయ్యా, పిల్లలను మీరు కాపాడండి అయ్యా. దేవుని వాక్యం చెప్తుంది ఏబు తన పిల్లల నిమిత్తమై ప్రార్థన చేశాడు కాబట్టి, ఏబు తన పిల్లల నిమిత్తం ప్రార్థన చేశాడు కాబట్టి ఎదిగిన కొలది కూడా వారు క్షేమముగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఏబు తన భార్య నిమిత్తం ప్రార్థన చేయలేదు కాబట్టి ఆమె కాపుదల లేదు. దేవునికి వ్యతిరేకంగా, దైవత్వానికి వ్యతిరేకంగా, యజమానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రతి దైవ జనాంగమా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలలో ఉన్న యజమాని మారాలి, యజమానువారు మారాలి, మన ఇంటిలో ఉన్న పిల్లలు మారాలి. వాళ్ళ హృదయాలలో ఒక దైవ భయము కలగాలి, వాళ్ళ మాటలలో దైవ భయం కలగాలి. దైవ జ్ఞానముతో మాట్లాడాలి, దైవ వివేకముతో ప్రవర్తించినట్లుగా దేవుడు అంటే కృప మన కుటుంబాలకు దయచేయినట్లుగా, వివేక ఆత్మని ప్రభువు కలుగు చేయనట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభా ప్రార్థన
ప్రార్థనలు కించండి అయ్యా, ప్రభువా మా ప్రార్థనలు కించండి అయ్యా. అయ్యా కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్వదింపబడేటట్లు సహాయం చేయండి. ఎవరిలో కూడా ఎటువంటి లోక సంబంధమైన జ్ఞానం పని చేయకూడదయ్యా, లోక సంబంధమైన యోచనలు పని చేయకూడదయ్యా, దుష్ట సంబంధమైన యోచనలు పని చేయకూడదయ్యా. మేము చేసుకునే ప్రార్థనను బట్టి వాక్యానుసారముగా ఎదిగిన పిల్లల వలె మా కుటుంబాలు ఉండును గాక, మా కుటుంబాలు ఉండును గాక, మా విశ్వాసుల కుటుంబాలు ఉండును గాక, మా కుటుంబాలు ఎదిగిన ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తుల వలె ఉండును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా ని సన్నిధి నిండుగా నతోడు, నిత్యముంచి నన్ను నడిపిల్చుమా, నడిపిల్చుమా. ఇంకొక ఒక 10 నిమిషాలు ఆఖరి మాట చెప్పి ముగిస్తా. 7వ మాట ఆదికాండం తొమ్మిది 28-29 వాక్యాలు చదువుతారు. జలప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికాడు. తన బ్రతుకు దినములన్నిట 950. అమేన్. హల్లెలూయా చెప్పండి. 600 సంవత్సరాలప్పుడు జలప్రళయం వచ్చింది. జలప్రళయం తర్వాత 350 సంవత్సరాలు వెనసి 950. దీన్ని నేను ఇక్కడ రాసుకున్నాను, సెక్యూర్ ప్రివిలేజ్, విశేషమైన భాగ్యం. ఏమిటా భాగ్యం?
నేటి సమాజంలో 25 ఏళ్లకే మెత్తబడిపోయి గట్టి గాలి కొడితే గోదాట్లు పడిపోతున్నారు. రోగాలు, జబ్బులు, భయంకరమైన పరిస్థితి. కానీ నోవాహు మాత్రం, నోవాహుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం 950 సంవత్సరాలు బ్రతికి. ఈ ఆశీర్వాదాన్ని గురించి నేను అంటాను, సామెతల్లో ఉంటుంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరములు అత్యధికమవుతాయి. ఆఖరి ఆశీర్వాదం ఏంటంటే ఆరోగ్యంగా బ్రతకడం దేవుని ఆశీర్వాదం. దీర్ఘాయువుతో బ్రతకడం దేవుని ఆశీర్వాదం. ఆరోగ్యంగా ఏ రోగం లేకుండా బీపీలు, షుగర్లు, ఇంకా హార్ట్ అటాక్లు, టెర్రరు అటాక్లు, ఏ ట్యాకులు లేకుండా బ్రతకడం మంచి. దేవుని కాపుదల. ఆరోగ్యకరమైన రెక్కలతో ఆయన మనల్ని కప్పాలి. తన యందు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తాయి? ఆరోగ్యం, ఆయుష్కాలం. కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అనవసరమండి పాస్టర్ గారు బతకడం అనవసరం అని అంటుంటారు. దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఆయుష్కాలాన్ని నిర్ణయించి పెట్టారు, ప్రతి ఒక్కళ్ళకి నిర్ణయించి పెట్టేవాడు. ఆయుష్కాలం ముగించేంత వరకు ఏ ఒక్కరూ తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ప్రసంగి గ్రంథంలో ఉంటుందో మాట, ప్రసంగి గ్రంథం 7:17, ప్రసంగి 7:17, అధికముగా దుర్మార్గమైన పనులు అంటే లిమిట్గా చేయవనే కాదుగా, చేయకూడదు. బుద్ధిహీనంగా తిరగద్దు, బుద్ధిహీనంగా తిరగద్దు. దేవుడు నీకు నిర్ణయించిన ఆయుష్కాలానికంటే ముందుగా నీవేళ ఎందుకు చచ్చిపోతున్నావు? దేవుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు బతుకుదాం. అనవసరంగా గోదాట్లు దూకడం, ఉరేసుకొని చావడం, ట్యాబ్లెట్లు మింగేయడం, ఎక్కడ పడితే అక్కడ కత్తులతో కొహేసుకోవడం, అది దురాత్మ, దురాత్మ, దురాత్మ. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక శుభ సందర్భాన దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, కృపని ఇవ్వాలి. 2, సేవకులకి, సేవకులకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ శుభవేళ సిస్టర్స్ని అభినందించక తప్పదు. మామూలుగా సిస్టర్లందరూ శనివారం ఉదయం, రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు. శనివారం అంతా, ఆదివారం బ్రాంచ్ సంఘాల్లో బుధవారం కూడా ఉపవాస ప్రార్థన. సంవత్సరానికి ఎన్ని బుధవారాలు? 50 వేసుకోండి. ఎన్ని శనివారాలు? 50. ఆ 50 ఆదివారాలు ఉన్నాయిగా మధ్యాహ్నం వరకు, అది హాఫ్ టికెట్ వేసుకోండి. మొత్తం మీద సిస్టర్సు
సంవత్సరానికి 365 రోజులైతే 100 రోజులు ఉపవాసం ఉన్నట్టే. ఇక ఇక్కడైతే బుధవారం ధవళేశ్వరంలో, శనివారం లక్ష్వారం, ఇక అక్క అయితే 150 రోజులు వేసుకోండి. ఇప్పుడు ఉపవాసాలు ఉండి ఉపవాసాలు ఉండి ఉపవాసాలు ఉండి ఉపవాసాలు ఉండి ఈరోజు కృపమ్మ తల్లి వచ్చి తేజాకి ఆరోగ్యం బాగాలేదక్క, సోమవారం అంతా మా ఇంట్లో ఉపవాసం ఉండి వస్తా. ఓ మంగళవారం పద్మకు వచ్చి అక్క అది ఆ పిల్లకి ఆరోగ్యం బాగాలేదక్క, మంగళవారం మా ఇంట్లో ఉపవాసం ఉండక్క. మంగళవారం బుధవారం ఏలూరు ఆమె వచ్చి, బుధవారం కాదు శుక్రవారం, బుధ గురు అక్క ఆ ఏలూరులో ఎకరం పొలం అమ్మేయాలక్క, మందిరం కట్టాలక్క, శుక్రవారం మా ఇంట్లో ఉంటే అక్కడ ఉపవాసం, శనివారం ఇంకొక వస్తున్నాం. అయితే సేవకులకు మంచి ఆరోగ్యం కావాలి. ఆమె పౌలు అదే అంటారు, మేము బతుకున్నామా, మీరు బతుకున్నట్టే, మీరు బతుకున్నారా, మేము సేవ చేసినట్టే, మీరు బతుకున్నారా, మేము సేవ చేసినట్టే, మేము ఆరోగ్యంగా ఉన్నామా, ఇదిగో ఇలాంటి శృతి ఆరాధనలు ఇట్లాంటి కూడికలు బౌలండి. ఇక్కడ సేవకులకు కూడా, క్రైస్తవ సంఘాల్లో ఉన్న సేవకులకు దేవుడు మంచి, మన మినిస్ట్రీలో ఉన్న సేవకులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం. ఉపవాసాలు ఉండి బీపీలు షుగర్లు బోడన్ ఉన్నాయి, నేమాత్రం మంచి ఆరోగ్యవంతున్నాయి. మన మినిస్ట్రీలో 2000 మంది సేవకులు ఉంటే నా మట్టుకు నేను చెప్తా, ఇది నా విశ్వాసపు ఒప్పుకోలు, నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి ఆరోగ్యవంతున్నాయి, ఎందుకంటే నిండు మనస్సుతో నా ప్రభువుని స్తుతించి ఆరాధన చేస్తాను గనక దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేశారు. ఆమేన్. సేవకులకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీరు ఎక్కువ కాలం బతకాలి. బతకాలనుందా లేదా? నీకేం బాబా బాగానే చెప్తావు, మాకున్న పరిస్థితులకి మాకు తడిసిపోతుందా అంటారా? నో. ప్రతిరోజు దేవుడు మనకు నూతన ఆరోగ్యాన్ని కృపని, ఎక్కువ కాలం బతకాలి, ప్రభులో జీవించే. ఫరో అడుగుతున్నారు, జాకబ్ జాకబ్ నీ వయసు ఎంత? బతకడానికి 3 సంవత్సరాలు బతికాం బాబా. ఆరోగ్యంగా క్షేమంగా బతికింది 120, మిగతాది కాలుకు బలపం కట్టుకుని తిరుగుతా ఉన్న దేశ తెమ్మరోళ్ళగా. కాకిలాగా కలకాలం బతకడం కంటే హంసను ఎవరైనా చూశారా? బొమ్మలో చూడటమేనా? కనుక బతకాలి. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చినంత వరకు ఆరోగ్యంగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒకవేళ మీ ఇంటి పేరటోళ్ళకి, గోవింద వెలగపూడి, ఇంటి పేరటోళ్ళకి ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క శక్తి వాళ్ళని తాకాలి ఇప్పుడు. ఆమేన్. యేసునామములో సర్వరోగ నివారణ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నా ది టైమ్ ఈజ్ 6:50. ఆమేన్ అనగానే ఎక్కడోళ్ళు అక్కడ బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళకి సేవకులు మిగతా అనౌన్స్ చేస్తారు. వెంటనే ఈ లోకల్గా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి. రేపు ఉదయం 9, మీరు 9 వచ్చేస్తే మనం మరిన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం, బాగా ప్రార్థన చేద్దాం. సంవత్సరానికి 2-3 సార్లు ఇలా పెడితే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు విశ్వాసంలో బలపడాలి, కుటుంబాలు క్షేమంగా ఉండాలి, త్రొటిల్లిపోకుండా దైవుని వాక్య ప్రొటెక్షన్లో, కాపుదల్లో ఉంటే మంచిదని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మా పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి,
మా ఇంటి పేరట ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, గుండె జబ్బు చేయండి. రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. ప్రైజ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట వ్యక్తిగతంగా చేసుకోండి, ఆ తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఆరోగ్యం కోసం. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరిచ్చే ఆయుష్, ఆరోగ్యాన్ని నాయనా నాకు మాకు అందరికీ దయచేయండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం. దైవజనులకు ప్రభువా మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి నా తండ్రి, ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద సహవాస కోడికలు అతని మొదటి దినాన్ని మీ నా మహిమార్థమై ఆశీర్వాదకరంగా జరిగించేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నోవాహ కుటుంబాన్ని ప్రభా మీరు మా ఎదుట ఉంచి అనేక విషయాలు ప్రభా సవివరంగా తెలియచేసి ప్రభా ఆయన వాటి కొరకు మేము ప్రార్థించుకొని అనవర్చుకుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. నా తండ్రి, ఈ కూడికను ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించారు. నేను నా తండ్రి బిడ్డలు తిరిగి వెళుతున్నారు, మీ సన్ని తోడు గురించి క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఇక రేపటి దిన ముందు జరగబోతున్నటువంటి ప్రభా చివరి కూడికలను కూడా ప్రభా మీరు ఆశీర్వాదకరం జరిగించండి. దైవ సేవకులకు అభిషేకాన్ని తగిన ప్రకటనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, మీ సన్నిధి మా మధ్య ఉంచి ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా నా తండ్రి మొదటి రోజు కూడికలను ప్రభా మీ నా మహిమార్థమై ఘనంగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును నా ప్రాణమా, ఆయన చేసిన పుకారములు దేనిని మరువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రకటన, చిన్న ప్రకటన. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోమన్నాను కదా,